భగవంతుడు భగవద్గీతలో 4.8లో చెప్తారు, పరిత్రాణాయ సాధూన వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ప్రతి యుగంలో సాధువుల్ని సంతోషపరచడానికి భగవంతుడు ఆవిర్భావిస్తారు. అలానే ఎలాగో భక్తుల్ని భక్తులు ఒక ప్రేమతో పిలిచిన దానికి భగవంతుడు ఆవిర్భావిస్తారు, ఎలాగో ఈ ప్రపంచంలో ఆవిర్భావించారు కనుక ఎవరైతే దుష్టులు వాళ్ళని సంహరిస్తారు. నేను చాలాసారి ఈ వృత్తాంతం ఇస్తూ ఉంటాను. ఎలా అయితే మనం ఎవరైనా ఎన్ఆర్ఐకి ఇక్కడ మన అమ్మాయి పెళ్ళికి పిలిచామనుకోండి, వాళ్ళు మన ప్రేమతో ఆహ్వానించామని వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎలాగో ఈ పెళ్ళికి వచ్చాను కనుక ఇండియాలో ఉన్న నా ఫ్లాటో లేదంటే ఏదో రూమో దాన్ని కూడా శుభ్రం చేసేసుకుంటాను. అప్పుడు ఎవరైనా చూసి చెప్పొచ్చు, మిస్టర్ శర్మ లేదంటే మిస్టర్ రెడ్డి రెండు ఫ్లైట్లు మార్చేసి ఇంత దూరం నుంచి ఆయన ఫ్లాట్కి తడిగొట్టి పెట్టడానికి వచ్చారు అంటే అది నవ్వే విషయం. ఆయన వచ్చారు పెళ్ళి కోసం, ఎందుకంటే ప్రేమతో ఆహ్వానించారు, వచ్చారు కనుక పనిలో పని అది చేసుకుంటారు. అలానే భగవంతుడు కూడా మనం ఈ శ్లోకంలో గమనిస్తే మొట్టమొదటి ఆయన అంటారు, పరిత్రాణాయ సాధూనాం, నేను భక్తుల కోసం వస్తాను, నేను భక్తుల్ని ఆనందపరచడానికి సంతోషపరచడానికి వస్తాను, ఎలాగో వచ్చాను కనుక ఈ దుష్టుల్ని కూడా సంహరిస్తాను. ఎందుకంటే దుష్టుల్ని సంహరించడానికి భగవంతుడు ఆవిర్భావించే అవసరం లేదు. ఆయన ఒక సంకల్ప మాత్రంతోనే దుష్టులందరూ చంపబడతారు, కానీ భక్తుల పట్ల ఉన్న ప్రేమతో ఆయన వస్తారు. అయితే మనం చరిత్రలో చూసాము, భగవంతుడు అనేక రూపాల్లో వస్తారు. ఒక్కొక్కసారి ఆయన జంతు రూపంలో కూడా ఆవిర్భావించారు, వరహదేవ్ కూర్మ రూపము, మత్స్యావతారము. మళ్ళీ మనం చూస్తాం ఒక్కొక్కసారి ఆయన మానవ రూపంలో ఆవిర్భావించారు, శ్రీరాముడుగా వచ్చారు, కృష్ణుడుగా వచ్చారు, ఒక్కొక్కసారి భక్తుడుగా వచ్చాడు, ఎవరది, చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. అండ్ ఈ కలియుగంలో ఆయన ఈ కలియుగ జీవాల్ని తరించడానికి విగ్రహ రూపంలో వచ్చారు. ఈ యొక్క అర్చ విగ్రహ రూపంకి మనము జగన్నాథ్ బలదేవ సుభద్ర అని పిలుస్తున్నాము. అయితే ఆయన మానవ రూపంలో వచ్చినప్పుడు ఎన్నో తీయని లీలలు చేశారు కృష్ణ రూపంలో వచ్చినప్పుడు. అయితే జగన్నాథ రూపంలో వచ్చినప్పుడు ఆయన ఏదో విగ్రహ రూపంలో వచ్చారు కదా, అదేమైనా లీల చేసి ఉంటారో లేమని తెలియదు, కానీ ఈ రూపంలో కూడా ఆయన చాలా మంచి లీలలు చేశారు. జగన్నాథ రూపంలో ఆయన ఆవిర్భావించినప్పటికి ఏం లీలలు చేశారు, ఎందుకు ఆవిర్భావించారు, దాని గురించి వివరంగా స్కంద పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మ పురాణంలో చాలా వివరంగా చెప్పబడింది. సో ఈ జగన్నాథ రూపం అనేది భగవంతుడు ఇప్పటి వరకు ఆవిర్భావించిన అన్ని రూపాలకైనా చాలా గొప్ప రూపం. సో మనం అనుకోవచ్చు అది ఎలా అవుతుంది, ఎందుకంటే ఈ రూపంలో భగవంతుడు మహాప్రకాశ భావంలో ఉన్నారు, అది చాలా ఉత్తమమైన భావం. ఒక్కొక్కసారి మనం చూస్తాము, మనం ఒక్కొక్కసారి మంచి మూడ్లో ఉంటాం, ఒక్కొక్కసారి మూడ్ బాగాలేదు. మంచి మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గర ఏమైనా అడిగారనుకోండి అది మనం ఇచ్చేస్తాము. అలా భగవంతుడు కూడా జగన్నాథ రూపంలో ఉన్నప్పుడు ఆయన చాలా మంచి మూడ్లో ఉన్నారు, ఎందుకంటే ఆ రూపం అసలు ఆయనకి ఎలా వచ్చిందంటే రాధారాణి గురించి ఆలోచిస్తూ ఆ రూపంలో ఆయన ప్రవేశించారు. ఈ కథ మీ అందరికీ చాలాసారి చెప్పి ఉన్నాను, ఎలా భగవంతుడు ద్వారకాలో 16,108 రాణిలతో నివసించినప్పుడు కూడా రాత్రి ఆయన పడుకొని ఉన్నప్పటికీ రాధే రాధే గోపి గోపి అని చెప్పేవారన్నమాట. సో అప్పుడు ఈ రాణిలందరికీ చాలా కుతూహలంగా ఉండేది, మేము ఇంత చక్కగా సేవాని చేసినప్పటికీ కూడా ఆయన ఎందుకు గోపి గోపి రాధే రాధే అంటారు, అసలు ఏంటి ఆ రాధారాణిలో ముఖ్య, ఏంటి ఆ స్పెషల్ అని. సో అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఎవరికి వెళ్ళి అడగాలి. సో అప్పుడు వాళ్ళు రోహిణి మాతకి వెళ్ళి అడుగుతారు, మీరు ఎలాగో వృందావనంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఆయన దగ్గరే ఉన్నారు కదా, అసలు ఏంటి గొప్పతనం ఈ గోపీల్లోని. సో అప్పుడు రోహిణి మాత అంటారు, నేను గోపికల గురించి రాధారాణి గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కృష్ణుడు ఒకవేళ వాళ్ళ గురించి విన్నాడు అనుకోండి, కృష్ణుడికి మళ్ళీ వాళ్ళు గుర్తొచ్చేస్తారు, మళ్ళీ వెనక వృందావన్ వెళ్ళిపోతాడేమో మీ అందరినీ వదిలేసి. సో అప్పుడు ఆ రాణిలందరూ ఒక యుక్తి చేస్తారు, వాళ్ళందరూ అంటారు మీరు కథ చెప్పండి గోపికల గురించి రాధారాణి గురించి వృందావనంలో అయిన లీలల గురించి.
అండ్ మనం సుభద్ర కృష్ణుడి తాలూకు చెల్లిని ద్వారపాలకులుగా ఉంచుదాము డోర్ దగ్గర. కృష్ణుడు ఒకవేళ వస్తే ఆవిడ మనకు చెప్తుంది అన్నమాట. సో అలా రోహిణి మాత కథ తర్వాత కథ కథ తర్వాత కథ చెప్తూ ఉంటే సుభద్ర వింటుంది అండ్ రాణిలందరూ వింటున్నారు. అదే సమయంలో కృష్ణుడు సుధర్మ అంటే ఆయన ఒక కోర్టు నుంచి పని అంతా ముగించి బలరామ్తో వస్తున్నారు. సో ఆయన దూరం నుంచి గమనించారు సుభద్ర ఏంటి చెవులు ఇక్కడ పెట్టేసి తలుపు దగ్గర ఏం చేస్తుంది. సో ఆయన కూడా మెల్లగా వెళ్ళి సుభద్ర పక్కనే నిలబడి వినడం మొదలుపెట్టారు. సో సుభద్ర గమనించలేదు ఎందుకంటే ఆవిడ లీనమైపోయింది వినడంలో. సో ఇటుపక్కు బలరామ్ ఇటుపక్కు బలరామ్ అండ్ ఇటుపక్క కృష్ణుడు వచ్చి నిలబడారు అండ్ సుభద్రతోనే వాళ్ళు కూడా వింటున్నారు. ఎప్పుడైతే ఈ లీలాలు మళ్ళీ స్మృతికి వచ్చింది అప్పుడు ఇంకా వాళ్ళు ఒక ఆనంద పారవాస్యంలో మునిగిపోయి వాళ్ళ శరీరంలో ఉన్న అంగాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయన్నమాట. అందుకోసం మనము జగన్నాథ్ ఒక రూపం చూస్తే జగన్నాథ స్వామి తాలూకా చేతులు లోపలికి వెళ్ళిపోయాయి, కాలంతా లోపలికి వెళ్ళిపోయి ష్రింక్ అయిపోయింది అని ఆయన ఒక కళ్ళు చాలా పెద్దగా తయారైందనమాట. సో దీనికి మహాప్రకాశ భావం అంటారు. అంటే రాధారాణి ఒక విరహంలో ఆయన ఒక అనుభూతి భగవంతుడు అలా ప్రేమ పారవాస్యంలో అనమాట. సో ఆ నిమిషంలో నారదముని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నారదముని అరవడం మొదలుపెట్టారు. నేను చూశాను మీ యొక్క రూపాన్ని నేను చూశాను, అయితే చెప్పేమంటారా రోహిణి మాతాజీని కథ ఆపేమని. అప్పుడు కృష్ణుడు అంటారు వద్దు వద్దు నాకు ఇంకా వినాలనుంది. అప్పుడు నారదముని అంటారు స్వామి మీ యొక్క ఈ యొక్క అందమైన రూపాన్ని మీరు అందరికీ చూపించాలి అని. చూపించడమే కాదు ఎవరెవరైతే ఈ యొక్క రూపాన్ని చూస్తారో వాళ్ళందరూ తరించాలి ఆ మాట, ఆ ఒక వాగ్దానం నాకు చేయండి, ఆ వరాన్ని నాకు ఇవ్వండి. అప్పుడు వెంటనే భగవంతుడు నారదమునికి వరం ఇస్తారు. ఎవరైతే నాకు ఈ యొక్క రూపంలో చూస్తారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, వాళ్ళకి మోక్షం అనేది దొరుకుతుంది. సో ఇందాకే చెప్పాను భగవంతుడు భక్తుల కోసం వస్తారు. మనం చూస్తాము నరసింహస్వామి రూపంలో భగవంతుడు ఆవిర్భావించారు ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజ్ పిలిచారు భగవంతుడికి ప్రేమతోనే. అలానే మనం చూస్తాము కృష్ణుడి రూపంలో భగవంతుడు వచ్చారు ఎందుకంటే ప్రశ్ని మరియు సుతప్ప 1000 సంవత్సరాల పైన తపస్సు చేశారు భగవంతుడికి కొడుకు రూపంలో కావాలని. అలానే మనం చూస్తాము చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు ఎందుకంటే అద్వైత ఆచార్య ఆహ్వానించారు. సో ప్రతిసారి భగవంతుడు వస్తున్నారంటే భక్తులు పిలుస్తున్నారనే వస్తున్నారు. సో ఇక్కడ కూడా జగన్నాథ స్వామి వచ్చారు నారదముని కోసం, జగన్నాథ స్వామి వచ్చారు బ్రహ్మ కోసం. మనం చరిత్రంలో వింటాము ఎలా బ్రహ్మ ఈ సృష్టి మొత్తం చేసినప్పుడు తను ఆలోచిస్తాడనమాట, ఈ సృష్టి అయితే నేను చేస్తున్నాను కానీ ఇక్కడ అందరు దుఃఖంగానే ఉంటారు, ఎల్లప్పుడూ ఏదో ఒక బాధకి గురి అయి ఉంటారు, లేదంటే ప్రకృతి బాధ కలిగిస్తుంది, లేదంటే మన ఒక శరీరం మనకి బాధ కలిగిస్తుంది, లేదంటే ఇతర జీవులు మనకి బాధ కలిగిస్తారు, ఎవరు ఇక్కడ ఆనందంగా లేరు. సో ఎలా వీళ్ళు విముక్తి ఎలా? అప్పుడు భగవంతుడు బ్రహ్మ ఒక తపస్యతో ప్రసన్నమై చెప్తారనమాట, నీలాచల్ ధామ్లో ఎవరైతే నాకు దారు బ్రహ్మ రూపంలో ఎవరైతే ఒకసారి అయినా నన్ను చూస్తారో వాళ్ళకి మోక్షం అనేది దొరుకుతుంది. సో అందుగురించి కలియుగంలో భగవంతుడి దారు బ్రహ్మన్ రూపంలో వచ్చారు. దారు అంటే చక్క, దారు బ్రహ్మ అంటే భగవంతుడు. ఎవరైతే చక్క ఒక విగ్రహంలో ఆయన ఆవిర్భావించారు అండ్ ఈసారి ఆయన ఎలా ఆవిర్భావించారు, దారు బ్రహ్మ చతుర్థమూర్తి. దారు బ్రహ్మ చతుర్థమూర్తి అంటే జగన్నాథ్ బలదేవ్ సుభద్ర సుదర్శన్ చక్ర 4 చతుర్థమూర్తులు ఆయన ఆవిర్భావించారు. సో ఈ యొక్క రూపంలో ఎందుకంటే ఆయన రాధారాణి గురించి ఆలోచిస్తున్నారు, ఆయన ఒక చాలా మంచి మూడ్లో ఉన్నారు అండ్ జగన్నాథ స్వామి చాలా దయనీయుడు అండ్ తన ఒక ధామం కూడా చాలా పవిత్రమైన ధామం. చరిత్రలో అంటారు ఎప్పుడైతే ప్రళయం వస్తుంది ఈ ఒక్క ధామమే నీళ్ళ కింద వెళ్ళదు. మనం మార్కండే ముని తాలూకా ఒక కథ వినాము ఎలా మార్కండే మునికి 7 కల్పాలు చిరంజీవిక బ్రతికే వరం ఉండేది. సో ఇప్పుడు ఈ కల్ప మధ్యలో ఏమవుతుంది, 4 సైకిల్స్ అయినప్పటికీ ప్రళయం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి పార్షియల్ ప్రళయం ఉంటుంది, ఒక్కొక్కసారి పూర్తి ప్రళయం ఉంటుంది. కానీ ఎన్నిసారి ప్రళయం వచ్చినా ఈ మార్కండే ముని ఇబ్బంది పడేవారు ఎందుకంటే ఆయనకి చావు లేదు. ప్రళయం వచ్చినప్పటికి ఏమవుతుంది, మొత్తం అంతా భూమి నీళ్ళ కింద వెళ్ళిపోతుంది. సో ఆయన నీళ్లు తేలుతూ ఉంటారు. సో ఆయన చనిపోరు కానీ ఊరికే ఆ నీళ్ళలో ఉన్న జంతువులు ఆయనకి బాధ కలిగిస్తారన్నమాట.
సో ఆయన అలా తేలుతూ ఉంటే ఒకనప్పుడు ఈ యొక్క భూమికి చేరారు. ఆయన సర్ప్రైజ్ అయిపోయారు, ఇక్కడ భూమి ఉండడం ఏంటి, అసలు అంతా నేల కింద ఉండాలి కదా, ఇక్కడేంటి ఈ భూమి నేల కింద వెళ్ళలేదు. అండ్ ఆ భూమి పైన ఒక మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టు పైన ఒక ఆకులో భగవంతుడు శిశు రూపంలో దర్శనమిచ్చారు. సో అప్పుడు ఆ శిశు రూపంలో భగవంతుడు మాట్లాడతారు మార్కండ మునితోని. ఆయన అంటారు, ప్రళయం వచ్చినప్పుడు కూడా ఈ ఒక ధామం ఎప్పుడు నీల కింద ములగదు, ఎందుకంటే ఇది నీలాచల్ ధామం. భగవంతుడికి ఆ ధామం ఎంత ప్రియమంటే ఆ ధామానికి పేరు కూడా తన పేరుతో పెట్టారు. భగవంతుడు తాలూక పేరు పురుషోత్తం, అండ్ ఆ ఒక ధామం తాలూక పేరు పురుషోత్తం క్షేత్ర. అప్పుడు భగవంతుడు చెప్పారన్నమాట, ఏ ప్రదేశమైనా నీళ్ళ కింద ములిగినా ఈ ఒక నీలాచం ధామం మాత్రం ఎప్పుడు ములగదు. సో నీకు కావాలంటే నీ మిగిలిన జీవితకాలం నువ్వు ఇక్కడే గడపవచ్చు. సో మార్కండ ముని కూడా ఆ నీలాచల్ ధామంలో చాలా కల్పాలు అక్కడ తపస్సు చేసుకున్నారన్నమాట. సో మనకి సర్వసాధారణంగా ఒక ప్రశ్న రావచ్చు, మనం రామాయణం చదివితే అక్కడ చెప్తారు అయోధ్య లాంటి భూమి ఏది కాదు, అన్నిటికైనా పవిత్రమైన భూమి అయోధ్య. మనం వ్రజమండల మహాత్మ గురించి వింటే అప్పుడు అంటారు వృందావన్ లాంటి భూమి ఎక్కడ లేదు, చింతామణి ధామము. అలానే మనం మథుర గురించి ద్వారక గురించి చర్చిస్తే కూడా అలానే వస్తుంది. సో అప్పుడు మనకి ప్రశ్న రావచ్చు, అన్ని తీర్థస్థానాల నుంచి ఏది అన్నిటికైనా గొప్పది? అయితే దాని ఒక పరిష్కారం ఏంటంటే అన్ని ధామాలు సమానము. ఎందుకంటే ఎప్పుడైతే ఒక భక్తుడు ఒక ధామం గురించి రాస్తున్నాడు, తను ఒక పరవశంలో ఉంటాడు, అప్పుడు ఆ ధామం గురించి తను గొప్పగా అనుకుంటాడు, ఓహో ఇలాంటి పవిత్రమైన ధామం ఎక్కడ లేదు. మళ్ళీ ఇంకొక భక్తుడు నవదీప్ గురించి చెప్తున్నాడు, ఎక్కడైతే చైతన్య మహాప్రభు ఆవిర్భావించాడు, తను కూడా ఆ భావంలోనే ఉంటాడు. ఎలా అయితే మనం ఎప్పుడైతే లడ్డూ తింటామో, ఎంతమంది ఇక్కడ లడ్డూ తినారు, అందరు తిన్నారా? సో మీరు లడ్డూ తినప్పుడు లడ్డూ తాలూకా ఏ భాగం చాలా బాగుంటుంది? ఎక్కడి నుంచి తిన్నా అది బాగానే ఉంటుంది, ఇక్కడ బయట చేసినా బాగుంటుంది, తిప్పి బయట చేసినా. అలానే అన్ని ధామాలు సమానంగానే ఉంటాయి. ఎప్పుడు ఏ ధామం గురించి చర్చిస్తున్నామో, ఏ ధామం గురించి వింటున్నామో ఆ ధామమే గొప్పది, ఎందుకంటే అక్కడ భగవంతుడి గురించి మనము మాట్లాడుతున్నాం, భగవంతుడు అక్కడ ఆవిర్భావించారు. కానీ నిజంగానే నీలాచల్ ధామం అన్ని ధామాలకైనా గొప్ప ధామం, ఎందుకంటే ప్రతి ధామం ఒక రసాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం వృందావన ధామం చూస్తే అది మాధురి రసాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అక్కడ గోపికాలు కృష్ణుని తాలూకా లీలలు జరిగాయి. అలానే మనము ద్వారకా ధామం గురించి చర్చిస్తే అది ఐశ్వర్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది, అక్కడ ద్వారకాధీశ్ భగవంతుడు రాజాలాగా ఉంటారు. మనము ద్వారకా వెళ్తే ఆ మార్నింగ్ వాళ్ళు పాడిన మంగళహారతులు ఎంత బాగుంటాయి, వాళ్ళు భగవంతుడికి ద్వారకాధీశ్గా పిలుస్తారు. ఇక్కడ తనకి కనయ్య లేదంటే చిన్న బాబులాగా ఎవరు పిలవరు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ద్వారకాధీష్, ఓ ద్వారకాధీష్ అని పిలుస్తారన్నమాట. ఓ రాజా మేము వచ్చాము. మొన్న నేను ద్వారకా వెళ్ళినప్పుడు చాలా టచ్ అయ్యింది, ఒక లేడీ గుజరాతీలో వచ్చి ఇలా వచ్చిన దర్శనంకి అరుస్తుందన్నమాట భగవంతుడి మీద, ద్వారకాధీష్ ద్వారకాధీష్ ద్వారకా అంటే ఎలా అంటే గట్టిగా వింటున్నారా అని, ఓ ద్వారకాధీష ఇది నా ప్రాబ్లం అని ఆశ్చర్యపోయాను. వాళ్ళొక అంటే నిజంగానే ఆయనకి రాజాగా భావిస్తారు, అలానే మాట్లాడతారు. సో ద్వారకా ఉన్నప్పటికీ ఐశ్వర్యభావం, వృందావన్ ఉన్నప్పటికీ మాధుర్య భావం. అదే నేను నవద్వీపలో మనం చూస్తే ఔదార్య భావం. ఔదార్య భావం అంటే అక్కడ కృప, భగవంతుడి తాలూకా కృప కనిపిస్తుంది. అక్కడ భగవంతుడు ఏం చేశారు నవద్వీప ధామంలో, ఎవరికైతే కృప తీసుకునే అర్హత కూడా లేదు, పతితులు ఎవరైతే అన్ని తప్పు పనులు చేశారు వాళ్ళని కూడా పట్టుకొని భగవంతుడు కృష్ణ ప్రేమాన్ని ఇచ్చారు. మనము ఆ చైతన్య చరితామృతం చైతన్య మంగళ వింటే అప్పుడు మనం చూస్తాం అక్కడ చైతన్య మహాప్రభు ఒక కుక్కని కూడా భక్తుడిగా మార్చేశారు. ఒక కుక్కని తాకినప్పుడు ఆ కుక్క కూడా రెండు కాళ్ళు పైన ఎత్తేసి హరే కృష్ణ చెప్తూ చనిపోయిందన్నమాట. సో ఆ ఔదర్య ధామంలో ప్రతి ఒక్క జీవ, ఒక జంతువు, పక్షి, జనాలు అందరినీ భక్తిని ప్రసాదించారు. సో ప్రతి ఒక్క ధామము, ఒక తీర్థస్థానం ఒక రసాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ నీలాచల్ ధామం వచ్చినప్పటికీ అన్ని రసాలు దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మన నీలాచల్ అంటే పురుషోత్తమ క్షేత్ర. ఈ నీలాచల్ ఎందుకు అంటారంటే
జగన్నాథ స్వామి రూపంలో వచ్చిన ముందు ఆయన నీల రూపంలో ఉండేవారు. నీల రూపం అంటే బ్లూ కలర్లో కృష్ణుడు ఒక విగ్రహ రూపంలో ఆయన ఉండేవారు. అయితే ఈ యొక్క నీల రూపంలో ఆయనకి సబరా అంటే గిరిజన్ వాళ్ళు ఆయనకి ఈ యొక్క రూపంలో ఆయన్ని పూజించేవారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఇలా పూజిస్తున్నారో ఈ ఇంద్రద్యుమ్న మహారాజుకి కూడా భగవంతుడిని చూడాలని ఒక కోరిక పుట్టింది. సో భగవంతుడు ఇప్పుడు ఎక్కడున్నారు ఈ యొక్క భూలోకంలో అంటే, కొంతమంది సాధువులు వచ్చి ఆయన ఉత్కల్లో ఉన్నారు. ఉత్కల్ అంటే ఒరిస్సా, ఉత్కల్ ప్రదేశంలో ఆయన ఇప్పుడు ఉన్నారు. సో అప్పుడు తను చాలామందిని పంపిస్తారనమాట వెతుకోవడానికి భగవంతుడు ఎక్కడున్నారు. సో ఒక అతను విద్యాపతి పేరుతో ఉన్న ఒక అతను వెతుకుంటాడు, ఓహో భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, కాకపోతే ఈ గిరిజన్ వాళ్ళందరూ భగవంతుడికి ఒక గుహ లోపల ఈ యొక్క రూపంలో పూజిస్తున్నారు. సో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజ్కి వెళ్ళి ఆ కబర్ పెడతారు. ఎప్పుడైతే ఇంద్రద్యుమ్న మహారాజ్ తన సేనల్ని అందరినీ తీసుకొని ఇక్కడికి వస్తాడో అప్పటికి ఆ రూపం ఇంకా లేదు, నీలమాధవ రూపం లేదు. ఆ నీలమాధవ రూపం లుప్తమైపోతుంది, మాయమైపోతుంది. అప్పుడు ఆ ఇంద్రద్యుమ్న మహారాజ్ ఏం చేస్తారంటే, ఆ గిరిజన్ వాళ్ళు ఒక అధ్యక్షుడు ఉంటాడు, తన పేరు విశ్వవసు. ఆ విశ్వవసుని అరెస్ట్ చేస్తారు. ఏంటంటే నువ్వేదో చేశావు, ఎలా మాయమైపోయింది నీలమాధవ విగ్రహం, ఎలా మాయమైపోయింది. ఆ నీలమాధవ విగ్రహం చాలా అందంగా ఉండేది. నీల అంటే బ్లూ సఫైర్ స్టోన్ తాలూకా కలర్ ఎలా ఉంది అలా ఉండేదన్నమాట నీలమాధవ రూపం. సో అప్పుడు భగవంతుడు నీలమాధవ రూపంలో వచ్చినప్పటికీ ఇంద్రద్యుమ్న మహారాజ్కి చాలా కోరిక ఉండేది చూడ్డానికి, కానీ ఎప్పుడైతే అది మాయమైపోయింది తను అలిగి తిన్ని అరెస్ట్ చేసేస్తారు. ఎప్పుడైతే తిన్ని అరెస్ట్ చేస్తారో అప్పుడు ఆకాశవాణి అవుతుంది. ఆకాశవాణి చెప్తారనమాట, తిన్ని వదిలేయి, తిన్ని చాలా మంచి భక్తుడు, గొప్ప భక్తుడు, కాకపోతే ప్రతి ఒక్క అవతారాన్ని ప్రతి ఒక్క విగ్రహానికి ఒక సమయం ఉంటుంది, అంతవరకే దాని దర్శనం లభిస్తుంది, తర్వాత ఇంకా అది లుప్తమైపోతుంది. సో అప్పుడు వాళ్ళు అన్నారు, బ్రహ్మ తాలూకా 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు నేను నీలమాధవ రూపంలో ఉంటాను, బ్యాలెన్స్ 50 సంవత్సరాలు నేను దారు బ్రహ్మ రూపంలో వస్తాను, నువ్వేం భయపడొద్దు, నేను వస్తాను తప్పకుండా, తిని మాత్రం వదిలేయను. సో అప్పుడు నుంచి ఆ ఒక ప్రదేశ తాలూకా పేరే నీలాచల్. అచల్ అంటే మౌంటైన్, ఒక కొండ. ఎక్కడైతే ఈ నీలమాధవ నివసిస్తున్నాడో దాన్ని నీలాచల్ అంటారన్నమాట. సో ఇప్పుడు ఈ నీలాచల్ ప్రదేశం అనేది మనం చూస్తే దాంట్లో అన్ని రసాలు ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడికి మనము జగన్నాథ పురిలో జగన్నాథ టెంపుల్లో చూస్తే అది ఐశ్వర్యభావం. ఎందుకు ఐశ్వర్యభావం అంటే అక్కడ మనం చూస్తాము 56 రకాల భగవంతుడికి నైవేద్యం పెడతారు. చాలామంది భగవంతుడిని సేవని అందిస్తున్నారు, ఎంతోమంది సేవకులు ఉంటారన్నమాట. సో భగవంతుడికి జగన్నాథ రూపంలో ఎంతోమంది సేవ అందిస్తున్నారు. సో అక్కడ ఒక ఐశ్వర్యభావం ఉంది. మీరు జగన్నాథ స్వామి తాలూకా సేవా పూజ చూస్తే చాలా గ్రాండ్గా చేస్తారు, చాలా హై లెవెల్లో చేస్తారు. అండ్ మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడికి రథం మీద ఎక్కడ తీసుకువెళ్తారు, గుండీచా. సో గుండీచాలో భగవంతుడికి ఉన్న భావం మాత్రం మాధుర్య భావం, ఎందుకంటే అక్కడ రాధారాణిని కలవడానికి వెళ్తున్నారు, ఆ ఒక భావంలో ఆయన ఉంటారు. అండ్ మొత్తం మీద జగన్నాథ్ పూరి క్షేత్రము ఔదార్య భావంలో ఉంది, ఎందుకంటే అక్కడ ఎవరైతే ఒక్కసారి స్వామిని చూస్తున్నారు వెంటనే భగవంతుడు వాళ్ళని మోక్షాన్ని ఇస్తున్నారు, కృష్ణ ప్రేమాన్ని ఇస్తున్నారు. సో అందుగురించి ఈ నీలాచల్ ప్రదేశం, ఈ పురుషోత్తమ క్షేత్రం నిజంగానే అన్ని క్షేత్రాలకైనా గొప్ప క్షేత్రం, ఎందుకంటే అక్కడ భగవంతుడు పరిపూర్ణ రూపంలో ఉన్నారు. ఇప్పుడు మన జగన్నాథ్ పూరిలో మనం చూస్తాము భగవంతుడు 2 రూపాల్లో ఉన్నారు. ఆయన ఒక జగన్నాథ విగ్రహ రూపంలో ఉన్నారు, అండ్ తర్వాత చైతన్య మహాప్రభు రూపంలో కూడా ఆయన పూరిలో ఉన్నారు. అండ్ మనం రథయాత్రలో చూస్తాము, మీ రథయాత్ర తాలూకు పిక్చర్స్ చూస్తే జగన్నాథ స్వామి రథం పైన కూర్చొని ఉన్నారు, అండ్ చైతన్య మహాప్రభు రథం ముందు నృత్యం చేసుకుంటున్నారు. ఆ ఒక దృశ్యాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం, ఎందుకంటే ఇక్కడ భగవంతుడు అండ్ ఎవరైతే భగవంతుడు తాలూకా భక్తుడు తను కూడా భగవంతుడు భక్తుడుగా నటిస్తున్నారు, అవతరిస్తున్నారు. తను భగవంతుడు కానీ ఏదో భక్తుడుగా తను నృత్యం చేసుకుంటున్నారు. సో ఎక్కడైనా మనం ఈ దృశ్యం చూసామా, ద వన్ హూ ఈజ్ వర్షిపింగ్ ఈజ్ ఆల్సో గాడ్, ద వన్ హూ ఈజ్ వర్షిప్డ్ ఈజ్ ఆల్సో
గాడ్. సో ఇట్స్ ఎ కంప్లీట్ రూపం. జగన్నాథ్ తాలూకా రూపం ఏంటంటే రాధారాణితో విరహతో ఉన్న రూపం. చైతన్య మహాప్రభు రూపం ఏంటి? కృష్ణ విరహంలో ఉన్న రూపం. సో ఇక్కడ రెండు కంప్లీట్ అయిపోయింది. జగన్నాథ్ ఎవరి విరహంలో ఉన్నారు? చైతన్య మహాప్రభు ఎవరి విరహంలో ఉన్నారు? కంప్లీట్ రూపం. అండ్ అలా చైతన్య మహాప్రభు జగన్నాథ్ని చూస్తూ రథం ముందు నృత్యం చేసుకుంటారు. సో ఈ యొక్క నీలాచల్ ధామ్ పరిపూర్ణమైన క్షేత్రం. అండ్ ఇక్కడ భగవంతుడికి వాళ్ళు సకార రూపంలో చాలా ప్రేమతో వర్షిప్ చేస్తారు, చాలా పర్సనల్గా వర్షిప్ చేస్తారు. మీరు చూడండి, భగవంతుడి తాలూకా ఒక గుణం ఏంటంటే అనూర్ అనియోర్ మహతో మహియాన్, అనూర్ అనియాన్ మహతో మహియాన్. ఆయన అందరికైనా చిన్నగా తయారైపోవచ్చు, లేదంటే అన్నిటికైనా పై పెద్దగా కూడా తయారైపోవచ్చు. అయితే రెండు కాంట్రవర్సెస్ ఒక అతనిలోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరైనా చాలా ఎత్తుగా తయారవ్వచ్చు, లేదంటే చాలా చిన్నగా, కానీ రెండు ఒకేసారి ఎవరు చూపించలేరు. కానీ మనం ఈ గుణం పరమాత్మ అంటే పరబ్రహ్మ అంటే ఇదే గుణం. ఆయన కాంట్రవర్సీ గుణాలు ఒకేసారి చూపించు. మీరు భగవంతుడి తాలూకా లీలలో కూడా చూస్తే జగన్నాథపురిలో ఎవరైతే గొప్ప బ్రాహ్మణాలు చాలా స్ట్రిక్ట్గా అన్నీ ఫాలో చేస్తున్నారో వాళ్ళకే భగవంతుడిని ముట్టుకునే అవకాశం ఇస్తారు. అది 11 మంత్స్ వరకు. కానీ 1 మంత్, ఈ 12 మంత్స్లో 1 మంత్ ఎవరైతే అందరికైనా జాతి రూపంలో లోగా ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశం దొరుకుతుంది. జగన్నాథపురిలో ఉన్న సేవా పూజ ఎలా ఉందంటే, ఈ హై క్లాస్ హై జాతిలో ఉన్న బ్రాహ్మణాలు 11 మంత్స్ వరకు భగవంతుని పూజించినప్పటికి, ఈ 1 మంత్ ఇప్పుడు రథయాత్ర ముందు అయిన ఈ 15 రోజులు దయిత అంటే ఎవరైతే శూద్రులకైనా కూడా నిమ్న జాతిలో ఉంటారు, అంటే బ్రాహ్మణాలు కాదు, వైష్ణవాలు కాదు, క్షత్రియాలు కాదు, శూద్రాలు కాదు, ఎవరైతే గిరిజనులు. ఇప్పుడు మనం ఇందాక విన్నాము కథలో ఎలా ఈ గిరిజనులు అంటే ఈ విశ్వవాసు సబరా జాతికి చెందిన వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఈ 15 డేస్ ఏదైతే భగవంతుడి సేవ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీరందరూ గుడికి వచ్చినప్పుడు గమనించారు, రాధాకృష్ణని చూడగలుగుతున్నారు, కానీ జగన్నాథ్ బలదేవ్ సుభద్రాని మీరు చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఈ 15 రోజులకి ఇది మూసి ఉంది. ఈ యొక్క 15 రోజుల పీరియడ్ని అంటారు అనవసర. ఇదేంటంటే 15 రోజుల ముందు భగవంతుడికి స్నానం చేపించారు, ఎందుకంటే ఆయన రథం మీద వెళ్తారు. సో ఆయనకి కొత్త బట్టలు, ఆయనకి స్నానము. కానీ ఎప్పుడైతే ఆయనకి స్నానం చేపిస్తారో ఆయనకి జ్వరం వచ్చేస్తుంది, ఫీవర్. ఎందుకంటే ఆ ఒక స్నాన బేదీలో ఒక ప్లాట్ఫామ్లో అందరు భక్తులు, మీరు పూరిలో చూస్తే ప్రతి ఒక్క డివోటి కూడా పైకి వెళ్ళి భగవంతుడికి స్నానం చేపిస్తారు. సో ఎప్పుడైతే భగవంతుడికి స్నానం చేపిస్తారో ఆయనకి జ్వరం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆయనకి జ్వరం వచ్చేస్తుంది ఆయన భక్తుల్ని దర్శనం ఇవ్వడం మానేస్తారు. 15 రోజుల పాటు ఆల్టర్ క్లోజ్ చేసేస్తారు. అండ్ ఈ 15 రోజుల లోపల ఏమవుతుంది, భగవంతుడికి జ్వరం వచ్చిందని ఆయనకి మందు మెడిసిన్స్ ఇస్తారు. సో ఎలాంటి మెడిసిన్స్ అంటే, ఈ యొక్క సబర జాతికి చేరిన వాళ్ళు అందరు లోపలికి వచ్చేస్తారు. అండ్ ఈ బ్రాహ్మణ్ పూజారిలు ఎవరైతే గత 11 మంత్స్ నుంచి భగవంతుడిని పూజిస్తున్నారు వాళ్ళందరూ బయటికి వెళ్తారు. అండ్ వీళ్ళందరూ ఏం చేస్తారు, భగవంతుడికి ఫ్రూట్స్తోని హర్బ్స్తోని రకరకాల జ్యూస్ తయారు చేసి ఆయనకి జ్వరం ఎలా తగ్గుతుంది అది ఆయన ప్రయత్నిస్తారనమాట. సో అఫ్ కోర్స్ దీని ఆంతరిక భావం ఏంటంటే, కొంతమంది వైష్ణవ ఆచార్యులు అంటారు భగవంతుడు ఎల్లప్పుడూ అందరికీ దర్శనం ఇస్తున్నారు, అందుగురించి లక్ష్మీదేవి ఒక్కొక్కసారి కంప్లైంట్ చేస్తారు మరి నాకు మీరు టైం ఇవ్వట్లేదని. సో అందుగురించి భగవంతుడు ఈ 15 డేస్ ఏ భక్తుల్ని కనిపించకుండా లక్ష్మీదేవికి టైం ఇస్తారని. అండ్ ఇక్కడ మీరు గమనించండి, భగవంతుడికి ఫీవర్ వచ్చినప్పుడు ఆయన ఎవరికి ప్రవేశం ఇచ్చారు, దయిత అంటారు ఈ సవర జాతి వాళ్ళకి, దయిత అంటారు. దయిత తాలూకా అర్థం ఏంటంటే ఎవరైతే భగవంతుడికి చాలా ప్రియంగా ఉంటారు వాళ్ళకి దయిత అంటారు. ఇప్పుడు మీరు చూడండి, మనం ఈ పాట పాడతాము రాధే జయ జయ మాధవ దయితే,
రాధారాణి ఎవరైతే మాధవికి చాలా ప్రియంగా ఉంది ఆవిడకంటారు రాధే జయ జయ మాధవ దయిత. సో ఇప్పుడు ఈ దయిత అనేది జగన్నాథ్కి చాలా ప్రియంగా ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, భగవద్గీతలో అన్నారు, పురాణాల్లో అన్నారు, శాస్త్రాల్లో అన్నారు, భగవంతుడు స్వయంగా పలికారు, ఆయనకి బ్రాహ్మణాలు అంటే చాలా ఇష్టము, బ్రాహ్మణులు అంటే చాలా రెస్పెక్ట్ఫుల్. కానీ ఇక్కడ ఈ బ్రాహ్మణులు అందరికీ బయట తోసిస్తారు ఫీవర్ వచ్చినప్పుడు. సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉంటే, మనం మంచిగా ఉంటే చాలామందితో మనం మాట్లాడతాము, ఫ్రెండ్స్తో మనం మాట్లాడతాము. కానీ ఎప్పుడైతే మనకి ఫీవర్ వస్తుంది అప్పుడు ఎవరి దగ్గర ఉంటాము? మదర్. వెన్ యూ గెట్ ఫీవర్, మనకి ఫీవర్ ఉన్నప్పుడు, మనకి బాగాలేనప్పుడు మన సేవ ఎవరు చేస్తారు? ఫ్రెండ్స్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్సే మనకి సేవ అందిస్తారు. సో ఇక్కడ భగవంతుడు ఈ బ్రాహ్మణాల్ని బయట పంపించి ఈ దయితాస్ని లోపల తీసుకొచ్చినప్పటికీ ఆయన ఏం ప్రూఫ్ చేస్తున్నారంటే, వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్. అయితే భగవంతుడు బ్రాహ్మణాలని ప్రేమించట్లేదా? నో, బ్రాహ్మణాలని రెస్పెక్ట్ చేస్తున్నారు, దయితాల్ని ప్రేమిస్తున్నారు. మనం ఫ్రెండ్స్తోనే అందరితో ఉంటాం, వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాము, ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఉన్న లవ్ వేరుగా ఉంటుంది. సో అలానే భగవంతుడికి దయితాలంటే చాలా ఇష్టం. సో అందుగురించి ఆయనకి ఫీవర్ వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణులు అందరూ అవుట్, దయితాలు అందరూ లోపలికి ఉంటారు. అండ్ వాళ్ళే భగవంతుడికి రకరకాలుగా హర్బ్స్ తయారు చేసి, అండ్ ఈ దయితాలు భగవంతుడికి ఎంత ప్రేమిస్తారంటే, వాళ్ళు భగవంతుడికి భగవంతుడుగా అనుకోరు, వాళ్ళు భగవంతుడికి ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటారు. సో సాధారణంగా ఇప్పుడు మన ఇంట్లో ఎవరైతే ఉంటే మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాం, ఎలా మాట్లాడతాం, వాళ్ళు అలానే ఉంటారు, ఏదో తన గొప్పవాడని అనుకోరు. సో అప్పుడు భగవంతుడికి వాళ్ళు ఎలా సేవ చేస్తారంటే, మార్నింగ్ భగవంతుడిని లేపినప్పటికీ తన్ని టవల్ వేపిస్తారు. అంటే మనం ఎలా టవల్ వేసుకుంటాం స్నానం చేయడానికి, భగవంతుడికి టవల్ వేపిస్తారు, బ్రష్ చేపిస్తారు, టంగ్ క్లీన్ చేపిస్తారు, అండ్ టూత్ పేస్ట్ కూడా వేస్తారు. భగవంత్ జగన్నాథ స్వామి తాలూ ఒక టూత్ పేస్ట్ అంటే క్యాంఫర్, ఆ క్యాంఫర్ టూత్ పేస్ట్తో ఆయనకి బ్రష్ చేపిస్తారు, టంగ్ క్లీన్ చేపిస్తారు. అండ్ అదే కాదు, 7 డేస్లో ఒకసారి ఆయనకి షేవింగ్ కూడా చేపిస్తారు, దానికి సపరేట్గా బ్లేడ్ ఉంది, జగన్నాథ స్వామిని షేవింగ్ చేస్తారు. ప్రతిదీ జస్ట్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ అన్నమాట. తన్ని స్నానం చేపించి, తన్ని అన్ని నైవేద్యాలు అర్పణం చేయడము, ఆయనకి చాలా యాజ్ ఎ ఓన్ పర్సన్ అన్నమాట దయితాలు చూస్తారనమాట. సో భగవంతుడికి అది చాలా ఇష్టం. భగవంతుడికి ఎవరైతే భగవంతుడిగా పూజిస్తారో దానికైనా ఎక్కువ ఆయనకి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్గా, ఎవరైతే వాత్సల్య రసంలో లేదంటే భగవంతుడితో ఏదో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తారో, భగవంతుడికి అలాంటి వాళ్ళు చాలా ఇష్టం. అందుగురించి భగవంతుడికి గోపికలు తిట్టుతూ ఉంటే కూడా భగవంతుడికి ఇష్టం. ఇటు బ్రాహ్మణాలు పురుష సూక్తం శ్రీ సూక్తం పారాయణ చేస్తున్నారు, ఇక్కడ గోపికలు అంటున్నారు నువ్వు దొంగ, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు మోసం చేస్తున్నావు, కానీ భగవంతుడికి అది ఇష్టం. ఎవరైతే భగవంతుడికి ప్రేమతో చూస్తారు, హీ వాంట్స్ ఎ రిలేషన్, హీ వాంట్స్ ఎ రిలేషన్. సో భగవంతుడితో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో మనం ఇక్కడ చూస్తాము ఎలా భగవంతుడు ఈ దయితాల దగ్గర సేవని స్వీకరిస్తారు. భగవంతుడు గీతాలు అంటారు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహారితం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైనా నాకు ప్రేమతో ఒక ఆకు అయినా, ఓ పువ్వు అయినా, నీళ్ళైనా నాకు సమర్పిస్తారు, ఒక పండు అయినా నేను స్వీకరిస్తాను. మనము ఈ జగన్నాథ స్వామి ఒక కథలు వింటే మనకు అర్థమవుతుంది ఎలా భావగ్రాహి జనార్దన, ఆయనకి గొప్ప సిస్టమ్స్, మీరు గొప్ప యాగాలు లేదంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్తారు, లేదు అది అతనికి అనవసరము. మీరు ఏదైనా భగవంతుడికి ఆఫర్ చేసినప్పుడు మీ హృదయంలో ప్రేమ ఉంది లేదో అది ఆయన చూసుకుంటారు. నేను ప్రతిసారి నా ప్రవచనంలో చెప్తూ ఉంటాను, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మన మిత్రబంధువులు, మనం వాళ్ళకి ఎటువంటి బహుమతి ఇచ్చినా, గిఫ్ట్ ఇచ్చినా వెంటనే దాని మీద ఉన్న ట్యాగ్ చూస్తారు, ఎంత కాస్ట్ ఉంది, సెంట్రల్ నుంచి తెచ్చారా, సిఎంఆర్ నుంచి తెచ్చారా, ఎంత ఏంటి అన్నీ చెక్ చేసేసుకుంటారు. కానీ భగవంతుడు ఒక్కరే మనం గిఫ్ట్ తెచ్చినప్పుడు ఆయన ప్రైస్ ట్యాగ్ చూడరు, ఆయన సింప్లీ మన హృదయంలో చూస్తారు మనం ప్రేమతో తెచ్చామా లేదా అని. జగన్నాథ మందిర్లో ఒకసారి మహారాష్ట్ర నుంచి చాలామంది టూరిస్ట్ వచ్చారు స్వామిని దర్శనం చేయడానికి,
అండ్ ఆ టూరిస్ట్ భగవంతుడు దర్శనం చేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత తిరిగి వెనక వెళ్ళిపోతున్నారు. కానీ అదే టూరిస్ట్లో ఒక లేడీ ఉండేది, ఆవిడ పేరు కరారాబాయి. ఆ కరారాబాయికి మళ్ళీ తిరిగి వెళ్ళాలని అనిపించలేదు. తనకి జగన్నాథ్కి చూసి ఎంత భావభరితంగా అయిపోయింది, నేను ఇక్కడే ఉండిపోతాను, జీవితం అంతా నా జీవితాన్ని నేను జగన్నాథ స్వామికి అంకితం చేస్తానని ఆవిడ అక్కడే ఉండిపోయింది. అయితే ఆవిడ ఏం చేసిందంటే చిన్న గుడిసెలాగా కట్టేసి జీవితం అంతా అక్కడే జగన్నాథ పురిలో ఉంటూ స్వామి కోసం నైవేద్యం తయారు చేయడం అలాంటి సేవని ఆవిడ అందించేది. అయితే ఆవిడ ఎక్కడ స్వామి నైవేద్యం తయారు చేస్తుంది, ఆవిడ ఇంట్లోనే, ఎందుకంటే అక్కడ లోపల వెళ్ళడానికి లేదు, చాలా సిస్టమ్స్ ఉంటాయన్నమాట అక్కడ లోపల చేయాలంటే. సో ఈవిడ ఏం చేసిందంటే ఈ కరారాబాయికి జగన్నాథ స్వామి అంటే వాత్సల్య భావంలో ఆవిడ ప్రేమిస్తుంది. ఆవిడ ఎలా అనుకుంటుందంటే జగన్నాథ స్వామి నా అబ్బాయి, నేను జగన్నాథ స్వామికి తల్లిని. సో ప్రతిరోజు ఆవిడ మార్నింగ్ ఆలోచిస్తుందన్నమాట, పొద్దున పొద్దున తొందరగా ఈ పూజారిని లేపిస్తున్నారు, ఇంత తొందరగా లేపించినప్పటికి తనకి ఆకలిగా ఉంటుందేమో, అయితే వెంటనే ఏం తయారు చేయాలని రోజు పొద్దున ఆవిడ కిచడీ తయారు చేసేది. సో ఈ కిచడీ ఎంత ప్రేమతో తయారు చేసేది, జగన్నాథ స్వామి స్వయంగా ఆ గర్భగుడి వదిలేసి కరారాబాయి ఇంటికి వచ్చి ప్రేమగా కిచడీ తినేవారన్నమాట. అయితే ఇక్కడ చిన్న తప్పు ఏంటంటే ఆవిడ ఎప్పుడైతే కిచడీ వంట చేసేది, ఆవిడ స్నానం చేసేది కాదు, లేచిన వెంటనే ఏమి శుభ్రం చేయకుండా ముందు వంటగదికి వెళ్ళిపోవడం, ఎందుకంటే ఆవిడ టెన్షన్ అనమాట, తొందరగా చేసేయాలి, ఫటాఫట్ అయిపోవాలి, భగవంతుడికి ఆకలిగా ఉంటుంది కదా అని. అయితే ఒకసారి ఆవిడ ఇంట్లో ఒక సన్యాసి వస్తాడనమాట. సో ఈ సన్యాసి వచ్చి పొద్దున లేచినప్పుడు చూస్తున్నారు, ఈవిడేంటి కరారాబాయి లేచిన వెంటనే వంటగదికి వెళ్ళిపోయింది, ఏమి శుభ్రం చేయలేదు, అండ్ భగవంతుడికి కిచడి తయారు చేస్తుంది. అండ్ ఆయన ఏం గమనించారు, సాక్షాత్ జగన్నాథ్ వస్తున్నారు, ఆయన కిచడిని స్వీకరిస్తున్నారు. అయితే మరుసటి రోజు ఆయన ఒక క్లాస్ పీకారు, అమ్మ ఇలా చేయకూడదు, చాలా తప్పు, ఫస్ట్ మీరు స్నానం చేయండి, మీరు బ్రష్ చేయండి, ఆ వంటగది అంతా క్లీన్ చేయండి, తర్వాత మీరు భగవంతుడికి కిచడి తయారు చేయండి. సో ఈవిడ సరే అయితే నాకు తెలియదు, నాకు ఎవరు నేర్పించలేదు, నేనేదో ప్రేమతో తయారు చేస్తున్నాను, ఇప్పటి నుంచి నేను ఇలా మొదలు పెడతానని ఆవిడ నిశ్చయించింది. అయితే ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఆవిడ స్నానం చేస్తుందన్నమాట. ఈ లోపల ఏమైందంటే జగన్నాథ్కి టైం అలవాటు అయిపోయింది, ఏ టైంకి కరారాబాయి కిచడీ ఇస్తుందని. ఆయన వచ్చాడు, వచ్చి చూసినప్పటికీ కిచడీ తయారు లేదు, ఈ కరారాబాయి స్నానం చేస్తుంది. సరే మళ్ళీ వస్తానని మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చినప్పటికీ ఈ కరారాబాయి వంటగది కడుగుతుంది. మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చినప్పటికి ఈవిడ గిన్నెలు కడుగుతుంది. అండ్ ఆయన ఏం గమనించారంటే ఈ సన్యాసి ఓ కుర్చీ మీద కూర్చొని, ఇప్పుడు ఇది పట్టుకో అమ్మా, ఇది ఇలా చేసుకో అమ్మా, ఇది ఇలా చేసుకొని గైడ్ చేస్తున్నాడు. భగవంతుడు చాలా కోపంతో ఈ సన్యాసి వైపు చూస్తున్నాడు అన్నమాట, నాకు ఇక్కడ ఆకలేస్తూ ఉంటే ఇది చేయి, అది చేయి, ఇది చేయి అని. సో మొత్తం మీద ఇంకా మళ్ళీ వస్తారు కొంతసేపు తర్వాత, ఈసారి కిచడీ తయారుగా ఉంది, ఫటాఫట్ వంటనే తింటున్నారు, వేడివేడిగా ఉందన్నమాట. సో కిచడీ ఎప్పుడైతే భగవంతుడు తింటున్నారో అక్కడ ఏమవుతుందంటే మంగళహారతి టైం అయిపోయింది. మంగళహారతి టైం అయిపోయిందంటే పూజారి గంట మోగుతున్నాడు అనమాట. ఎప్పుడైతే గంట మోగుతున్నాడు భగవంతుడు వినబడుతుంది, ఓహో గంట మోగుతున్నాడు, ఇప్పుడే కర్టెన్ తీస్తారు. కర్టెన్ తీసినప్పుడు నేనే అక్కడ లేకపోతే నేను వెళ్ళాలి కదా తొందరగా అని ఆ సగం కిచడీ వదిలేసి పరిగెత్తారు, వెళ్ళి గర్భగుడిలో కూర్చోపోయారు. అప్పటికి ఆ కర్టెన్ తీశారు అండ్ భగవంతుడు రెడీగా ఉన్నారు. సో ఆ పూజారి హారతి చేయడం మొదలుపెట్టారు. సో ఆ రోజుల్లో లైట్ లేదు అంతలాగా. సో హారతి చేసినప్పుడు ఎప్పుడైతే ఆ దీపం భగవంతుడి తాలూకా ముఖారవిందం దగ్గరికి వెళ్ళింది, అప్పుడు ఇదంతా కిచడీ కిచడీ ఉందన్నమాట. అప్పుడు ఆ పూజారి భగవంతుడితో అడుగుతున్నారు, స్వామి ఇప్పుడే కదా కర్టెన్ తీశాను, ఎప్పుడు తినేశారు కిచడీ, ఇది ఎంతా ఎక్కడి నుంచి వచ్చేసిందంటే. అప్పుడు జగన్నాథ స్వామి పూజారితో మాట్లాడుతున్నారన్నమాట, నా అమ్మ నా కోసం కిచడీ తయారు చేస్తే ఒక సన్యాసి ఆవిడకి చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆ సన్యాసికి అక్కడి నుంచి వెళ్ళిపోమను అనమాట. సో అప్పుడు ఆ పూజారి వెతుకుంటారు ఈ కరారాబాయి ఎక్కడుంది, నేను వెళ్ళి ఆ సన్యాసితో చెప్తారనమాట, మీరు దయచేసి ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దు, భగవంతుడికి ఇవి రోజు కిచడీ తయారు చేస్తుంది. సో అప్పుడు ఆ సన్యాసి చాలా హ్యాపీ అయిపోతారు, అంత గొప్ప భక్తురాలకి నేను దర్శనం చేశాను, ఆ కరారాబాయి సన్యాసికి కూడా కొంచెం కిచడీ ఇస్తూ ఉంటే ఆయన అంటారనమాట, మీరు ఒక స్థాయిలో ఉన్నారు, మీ రాగనుగ భక్తి స్థాయిలో ఉన్నారు, సో మీకోసం ఏం రూల్స్ అప్లికేబుల్ లేదు, మీరు స్నానం చేయకుండా కూడా ఏమైనా చేసుకోవచ్చు, కానీ మేము ఆ స్థాయిలో లేము కనుక నేను మాత్రం స్నానం చేసి తీసుకుంటాను, ఎందుకంటే నా నేను ఆ స్థాయిలో లేను, నాకంత భగవంతుడిపైన నేను విధిభక్తిలో ఉన్నాను, ఇలా పర్ఫెక్ట్గా నేను చేసుకోవాలి అని అంటారనమాట. అయితే ఇక్కడ
ఎప్పుడైతే ఈ కరారాబాయి భగవంతుడి కోసం ఖిచిడి తయారు చేస్తుంది, భగవంతుడు మళ్ళీ మళ్ళీ వచ్చి కరారాబాయితో అంటున్నారు, జల్దీ కరోమా అంటే తొందరగా చేయండి, జల్దీ కరోమా అని చెప్తూ ఉంటున్నారు. సో జల్దీ కరోమా చెప్పడం వల్ల ఆవిడ పేరే కరారాబాయి నుంచి కరమాబాయి అయిపోయింది. కరమా జల్దీ కరోమా సో కరమాబాయి. సో ఇప్పుడు కూడా మనం జగన్నాథపురి వెళ్తే ఈ కరమాబాయి ఎలా అయితే భగవంతుడికి మంగళహారతి ముందు కిచిడి ఇచ్చేది, ఇప్పుడు కూడా భగవంతుడికి ఫస్ట్ కిచిడి ఇస్తారు, తర్వాత మంగళహారతి, ముందు ఆయన కిచిడి తింటారు. అయితే ఈ కరమాబాయి ఎన్ని రోజులు బ్రతికింది, ఆవిడే భగవంతుడికి కిచిడి ఇచ్చేది. కానీ ఎప్పుడైతే కరమాబాయి మరణించింది, ఆవిడ పరంపదించింది, ఏ రోజైతే ఆవిడ పరంపదించింది, భగవంతుడు ఆ రోజు ఏమి తినలేదు అని బాగా ఏడ్చారు. జగన్నాథస్వామి విగ్రహమే ఏడ్చారనమాట. సో అప్పుడు వాళ్ళకేం అర్థం అవ్వలేదు, పూజారులు అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది భగవంతుడు తినట్లేదంటే, జగన్నాథపురి తాలూకా సిస్టమ్స్ చాలా మిస్టీరియస్గా ఉన్నాయి. అక్కడ భగవంతుడికి ఎప్పుడైతే వాళ్ళు నైవేద్యం పెడతారో పూజారులు ఆచమనం చేస్తారు, ఆచమనం చేసినప్పుడు వాళ్ళు చేతిలో నీళ్ళు తీసుకుంటారు, ఆ నీళ్ళ లోపల భగవంతుడి తాలూకా ప్రతిబింబం కనిపించాలి. ఒకవేళ ఆ ప్రతిబింబం కనిపించలేదనుకోండి, ఏమైతే వాళ్ళు నైవేద్యం పెట్టారో అది మొత్తం తీసుకుని పడేస్తారు, ఎందుకంటే ఎక్కడో ప్రాబ్లం ఉంది, భగవంతుడు స్వీకరించట్లేదు. ఎప్పుడైతే ఆయన ఒక ప్రతిబింబం కనిపించింది, ఆయన ఒక రిఫ్లెక్షన్ దాంట్లో కనిపించింది, భగవంతుడు స్వీకరించారు. అయితే ఆ రోజంతా భగవంతుడు ఏమి స్వీకరించట్లేదు, ఎన్నిసారి వాళ్ళు చేసినా అప్పుడు వాళ్ళకి అర్థమవ్వలేదు. అప్పుడు ఆ హెడ్ పూజారి తాలూకా కళలో వచ్చి భగవంతుడు ఏడుస్తున్నారు, ఈరోజు కరమాబాయి ఇలా పరంపదించింది, నేను ఇంకా ఏమీ తినను. అప్పుడు వాళ్ళందరూ భగవంతుడితో బతమాలతో, ఏం పర్వాలేదు, నువ్వు ఎలాగో నువ్వే కదా వైకుంఠం పంపించేసావు ఆవిడకి, మనం మేమేం చేయగలుగుతాము, కాకపోతే రేపటి నుంచి ఆ కరమాబాయి, ఇప్పుడు కూడా మీరు పూరి వెళ్తే కరమాబాయి కిచడీ అంటారు, ఆ కరమాబాయి కిచడీ రోజు భగవంతుడికి నైవేద్యం పెట్టడం అక్కడ జరుగుతుందన్నమాట. సో భావగ్రాహి జనార్దన, ప్రేమతో ఎవరైనా ఇస్తే, ఏదైనా ఇస్తే ఆయన స్వీకరిస్తారు. అలానే ఇంకొక కథ ఉంది, ఎలా లాండీమాత అంటే ఎవరికైతే తల మీద జుట్టు లేదు అలాంటి ఒక మహిళ ఉండేది, ఆవిడ కూడా భగవంతుడికి వాత్సల్య భావంలో ప్రేమించేది, భగవంతుడికి తన కొడుకుగా అనుకుండేదన్నమాట. సో ఆవిడ ఆలోచిస్తుందన్నమాట, వీళ్ళు రోజు భగవంతుడికి 56 రకాలు నైవేద్యం పెడుతున్నారు, స్వీట్లు, సార్లు, ఘీ, ఆయిల్ అంతా చాలా హెవీగా ఉంది, ఇలా హెవీగా తింటూ ఉంటే ఆయన స్టమక్ అప్సెట్ అయిపోతుంది కదా. సో ఆయనకి ఈ వేప ఆకులతోని నీమ్ పేస్ట్ పచ్చడి, వేప పచ్చడి తయారు చేసిందనమాట. సో ఈ వేప పచ్చడి తింటే కొంచెం బ్యాలెన్స్ అయిపోతుంది, అంతా ఎక్కువ స్వీట్స్ తింటున్నారు కదా అని. సో ఆవిడ ఏం చేసింది, ఆ వేప పచ్చడి తయారు చేసేసి చిన్న పాట్లో తీసుకొని రోజు భగవంతుడికి వెళ్ళి ఆఫర్ చేస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఆఫర్ చేయడం అంటే మీరు లోపలికి వెళ్ళారు గర్భగుడికి, మీరు ఏమైనా తెచ్చారంటే గరుడ స్తంభం దగ్గర చూపించేసుకుంటారు. కానీ ఒకరోజు ఏమైందంటే సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నారు, ఇదేంటి ఇవిడ ఏం చేస్తుంది, ఏం తీసుకుని వెళ్తున్నావు అమ్మ, ఇలారా పట్టుకున్నారు, ఏంటి దాని లోపల ఏంటి అని. ఏం లేదు, ఇది వేప ఆకుతో చేసిన పచ్చడి, ఎవరికోసం తీసుకువెళ్తున్నారు, ఎందుకు తీసుకువెళ్తున్నావు లోపల అంటే, ఏం లేదు మా అబ్బాయికి ఇవ్వడానికని. ఎప్పుడైతే సెక్యూరిటీ గార్డ్కి అలా అంటుంది అబ్బాయి అంటే, సెక్యూరిటీ అనుకుంటున్నారు మేబీ లోపల వాళ్ళ అబ్బాయి పనిచేస్తున్నాడేమో, ఏంటి నీ అబ్బాయి పేరేంటి అని అడిగాడనమాట. లోపల పనిచేస్తూ ఉంటారేమో ఏదో ఒక డిపార్ట్మెంట్లో, మీ అబ్బాయి పేరేంటి అని అడిగాడనమాట. అప్పుడు ఈ లాండి మాత కోపంతో అంటుంది, ఇంత పెద్ద పెద్ద కళ్ళుతో కూర్చున్నాడా, తనే నా అబ్బాయి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, జగన్నాథ స్వామి గురించే నా, మళ్ళీ అవును అతనే నా అబ్బాయి, తన కోసమే తెస్తున్నాను ఈ వేప పచ్చడి అంటే. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ చాలా కోపం వచ్చేసి, భగవంతుడికి అందరూ స్వీట్లు ఇస్తే నువ్వేంటి ఈ వేప పచ్చడి తీసుకువెళ్తున్నావు, అసలు ఏమనుకుంటున్నావు, ఇక పడే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆవిడ పంపించేస్తారనమాట. అయితే ఆ రోజంతా ఆ పచ్చడి పట్టుకుని ఆవిడ ఏడుస్తుందనమాట, భగవంతుడికి కడుపు నొప్పి అయిపోతుందేమో, ఎందుకంటే పచ్చడి తినలేదు, అంత స్వీట్ తినేస్తారు ఎక్కువగానే, ఇప్పుడు నేను ఏం చేయాలని ఆవిడ ఏడుస్తూ కూర్చుంటుందన్నమాట. సో సాయంత్రం అయినసరికి భగవంతుడు ఆడ అలా ఏడుస్తూ కూర్చుంటే ఐస్ క్లోజ్ చేసేసుకుంటుంది. సో సాయంత్రం అప్పుడు భగవంతుడు కళ్ళు వస్తారు,
కల్లో వచ్చి చెప్తున్నారు అలాంటి మాతతోనే, అమ్మ నాకు కడుపు నొప్పి అవుతుంది, ఎందుకు నాకు ఈరోజు ఇవ్వలేదు నీ వేప పచ్చడి అని. ఆవిడకి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది, ఇదేంటి నేను అనుకున్నానా ఇప్పుడు నిజంగానే దానికి కడుపు నొప్పి అవుతుంది. ఇప్పుడు సాధారణంగా మనం అనుకోవచ్చు దేవాది దేవుడు భగవంతుడికి కడుపు నొప్పి రావడం ఏంటి అని, కానీ భక్తులు ఎలాంటి భావంలో ఆయన్ని పూజిస్తే ఆయన అలానే స్వీకరిస్తారు. నేను చాలాసారి ఈ కథ చెప్పాను కానీ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. బృందావన్లో ఒకసారి ఒక మహిళ లడ్డు గోపాల్ని సేవని అందించేది. ఈ లడ్డు గోపాల్ని సేవని అందించినప్పటికీ లడ్డు గోపాల్కి వాత్సల రూపంలో ప్రేమిస్తుందన్నమాట. ఎల్లప్పుడూ ఆ లడ్డు గోపాల్ తిన్నాడా లేదా, ఎలా పడుకోబెట్టాలి, ఫ్యాన్ ఉందో లేదో సరిగా, బట్టలు ఎలా ఉన్నాయి, క్లైమేట్ చల్లగా ఉంటే తన మీద షాల్ వేయడం అయినా అన్నీ చాలా ప్రేమతో చూస్తుందన్నమాట. కొన్నాళ్ళ తర్వాత ఆవిడ వృద్ధ వయసునికి చేరింది, ఇంకా లడ్డు గోపాల్కి సరిగ్గా సేవని అందించలేకపోతుంది. ఆవిడ కోడలికి ఇచ్చేస్తుందన్నమాట, ఎలాగో ఇప్పుడు నేను సేవ సరిగ్గా చేయలేకపోతున్నాను, నువ్వైనా సరిగ్గా చేసుకో. సీయుడు ఒక రోగానికి గురి అయింది, బెడ్ నుంచి లేకపోతుంది. సో ఆవిడ పక్క రూమ్లో గదిలో పడుకొనే ఉంది. అని కోడలే ప్రతిరోజు భగవంతుడికి లడ్డు గోపాల్ చిన్న గోపాలకి సేవ అందిస్తుంది. ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే, ఈ గోపాల్ని స్నానం చేపిస్తూ ఉంటే చేయి జారింది, గోపాల్ని నెల మీద పడిపోతాడు. పడిపోయినప్పటికీ ఆవిడ మళ్ళీ సరిగ్గా పెట్టేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ అత్తగారికి ఏదో అనిపించింది లోపల హృదయంలో, ఎందుకంటే గోపాల్తో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. సో ఆవిడ తినడం మానేసింది. సో ఆ కోడలు అనుకుంటుంది అన్నమాట, ఏమైంది మీకు ఎందుకు తినట్లేదు, నాకు ఏదోలాగా అనిపిస్తుంది, బహుశా నా గోపాల్కి బాగాలేదేమో. సో అప్పుడు ఆ కోడలికి చిన్న గిల్టీ ఫీలింగ్, ఆ రోజు నా చేయి జారింది, గోపాల్ పడిపోయాడు, నేను అత్తగారికి చెప్పలేదు. ఆవిడ చెప్పేస్తుంది, అవును గోపాల్ నా చేతి నుంచి జారిపోయి కిందకి పడిపోయాడు. అప్పుడు ఆ అత్తగారు కోపమైపోతారు, అందుగురించి నాకు ఇలా ఫీల్ అవుతుంది, నువ్వు నాకు అప్పుడే చెప్పాలి కదా, చేయి నుంచి పడిపోయాడంటే తప్పకుండా తనకి దెబ్బ తగిలి ఉంటుంది, నువ్వు నాకు ముందు చెప్పి ఉంటే మనం డాక్టర్ని పిలుస్తాం కదా చూడ్డానికి అని. సో అప్పుడు ఆ కోడలు అంటుంది, ఈ గోపాల్ని చూడడానికి ఏ డాక్టర్ వస్తారు. సో ఆవిడ వినదనమాట, మీ డాక్టర్ని తీసుకురండి, ఈ గోపాల్ని చూపించాలి, ఎందుకంటే తను కిందకి పడిపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నవ్వుతున్నారు, విగ్రహాన్ని చూడడానికి మేము రావడం ఏంటి, అసలు మేము రాలేమండి, మీరేమనుకుంటున్నారు. మొత్తం మీద వాళ్ళు బతమాలి ఒక డాక్టర్ని తీసుకొచ్చారు, రండి మా అత్తగారికి బాగాలేదు, ఆవిడ ఆ గోపాల గురించి ఆలోచిస్తూ ఏడుస్తుంది అని. మొత్తం మీద ఈ డాక్టర్ వస్తాడు, వచ్చి ఊరికే ఇలా ఇలా చూస్తాడు తిప్పి. చూసి అప్పుడు ఆవిడకి చెప్తారనమాట, మీ గోపాలకి ఏమవ్లేదు, మీరేం భయపడొద్దు. అప్పుడు ఆ ముస్లామి అంటుందనమాట, మీరు డాక్టరేనండి, మీకు డిగ్రీ ఉందండి, ఏంటి ఇలా అడుగుతున్నారంటే, ఆహా నాకు పెద్ద చదువు లేదు కానీ నాకు తెలుసు డాక్టర్స్ అంటే పేషెంట్కి చూడాలంటే ఇలా ఏదో పెట్టుకుంటారు చెవుల్లో, మళ్ళీ ఇలా ఇలా చూస్తారు, మీరేం చూడలేదండి, ఇలా మామూలుగా ఇలా ఇలా ఎలా తెలిసిపోతుంది గోపాల్ బాగానే ఉన్నాడని. అదే సరేనమ్మా నేను చూస్తానని అతను ఇలా పెట్టేసుకున్నాడు స్టెటిస్కోప్ పెట్టేసుకొని. ఎప్పుడైతే ఆ గోపాల్ని చూస్తున్నాడు, గోపాల్ తాలూకా హృదయం నుంచి గుండె కొట్టిన శబ్దం వినబడింది అన్నమాట. సో ఎప్పుడైతే ఆ శబ్దం వినబడింది తను స్పృహ తప్పి పడిపోయాడనమాట. అప్పుడు తను ఆలోచిస్తున్నాడు, మన నిజంగానే ఈవిడ ఎంత ప్రేమిస్తుందో భగవంతుడు ఆవిడ సేవని స్వీకరిస్తున్నారు. సో భగవంతుడు విగ్రహ రూపంలో సేవని స్వీకరిస్తున్నారనమాట. సో మనం ఎలా అనుకుంటే భగవంతుడు, ఇప్పుడు ఆవిడ అనుకుంది భగవంతుడికి దెబ్బ తగిలిందంటే దెబ్బ తగిలింది, ఆయనకి బాగాలేదు, ఆయన ఫీవర్ వచ్చింది. జగన్నాథ్కి మనం అనుకుంటాం ఫీవర్ వచ్చిందంటే ఆయన ఫీవర్ వచ్చింది, నిజంగానే ఫీవర్ వచ్చింది. మడల పంజికలో ఒక కథ ఉంది, ఎలా ఒక అతను ఫీవర్ అంటారు, నిజంగా ఫీవరో కాదని తను ఒక తాంత్రికుడు అనమాట, తను యాక్చువల్గా లోపలి వెళ్ళి చూస్తాడనమాట నిజంగానే జగన్నాథ్కి ఫీవర్ వస్తుంది లేదు అని. అప్పుడు నిజంగానే ఆయన జగన్నాథ్కి తాకతే ఒళ్ళు వేడిగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడనమాట, నిజంగానే భగవంతుడికి ఫీవర్ వస్తుందా అని. సో అలానే ఈ లాండి మాత అనుకుంటుందన్నమాట, భగవంతుడు వేపతాలు వేపాకు పచ్చడి తినకపోతే తప్పకుండా కడుపు నొప్పి ఉంటుంది, ఆయన ఎన్ని స్వీట్లు తింటున్నాడని. సో అప్పుడు భగవంతుడు రాజా తాలూకా కళలో కూడా వస్తారు, ఆ పూరి తాలూకా రాజా. ఆయన ఆయనకి కళలో ఆయన చెప్తారనమాట, నా తల్లి నా కోసం నీమ పచ్చడి తెస్తే నీకేంటి ప్రాబ్లము, నీ సెక్యూరిటీ పంపించట్లేదు లోపల అసలు ఏమనుకుంటున్నారని. అప్పుడు వెంటనే ఆ రాజా మరుసటి రోజు పొద్దున లేచిన వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్కి అడుగుతారనమాట, ఎక్కడుంది ఆ లాండీ మాత, ఆవిడని పిలవండి అని. అప్పుడు వాళ్ళందరూ వెతుకుంటారు ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ అని. ఆయన అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా
ఈ లాండి మాత చేసిన నీమ పచ్చడి ఇప్పటికి కూడా ప్రతిరోజు భగవంతుడికి ఆ చప్పనిపో పెట్టినప్పుడు ఆ తినిన తర్వాత ఆ నీమ పచ్చడి పెడతారన్నమాట. అందుగురించి మీరు జగన్నాథపురి యొక్క సిస్టమ్స్ చూస్తే ఫిక్స్డ్ సిస్టమ్ అనేది ఏమీ లేదు, ప్రతీది యాడ్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక భక్తుడి తాలూకా కథ జరుగుతుంది అని అది కూడా ఒక రిచువల్లో యాడ్ అయిపోతుంది అన్నమాట. సో అలా భగవంతుడు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసేస్తారు. లైక్ దిస్ సే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్. భగవంతుడు భక్తుడిని ప్రేమిస్తాడు, భక్తుడు భగవంతుడిని ప్రేమిస్తారని ఈ ప్రేమంలో రూల్స్ అనేది అప్లికేబుల్ లేదు. సో ఎలా కృష్ణుడికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం, అలానే జగన్నాథ స్వామికి దయానక దయిని ఆకులు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీరు దీని గురించి ఎప్పుడు విని ఉండరు, ఎందుకంటే ఈ చెట్టు జగన్నాథ్పురిలో జగన్నాథ్ వల్లభ గార్డెన్లో ఉంది. ఈ దయానక ఆకులే భగవంతుడికి జగన్నాథ స్వామికి ఇస్తారు. ఆయన ఈ దయానక ఆకులతోనే భగవంతుడికి డెకరేట్ చేస్తారు, శృంగారం చేస్తారు. ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అండ్ అది చాలా స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఉంటాయన్నమాట, చాలా మంచి వాసన అన్నమాట. అయితే ఈ సువాసన ఎందుకు వస్తుంది, ఇది అసలు ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి ఒక చాలా మనోరంజకమైన కథ ఉంది. ఎలా ఒకటప్పుడు ఒక రాజా చాలా మంచి భక్తుడు. మీరు చరిత్రలో చూస్తే జగన్నాథపురి చేరిన ప్రతి ఒక్క రాజా జగన్నాథ్ గొప్ప భక్తుడే, ఎందుకంటే ఎల్లప్పుడూ జగన్నాథ స్వామి వాళ్ళ కళలు రావడం, వాళ్ళతో మాట్లాడడం ఇది అలా జరుగుతూనే ఉంటుంది. అయితే జగన్నాథ్ టెంపుల్లో ఒక రిచువల్ ఏంటంటే రాత్రి ఎప్పుడైతే భగవంతుడికి పడుకోబెడతారు, డోర్స్ క్లోజ్ చేసేస్తారు, మరుసటి రోజు పొద్దున చూస్తారు ఏదో ఒకటి పడిపోయి ఉంటుంది. లేకపోతే జగన్నాథ్కి టర్బన్ వేసుకున్నారనుకోండి, ఆ టర్బన్ మీద ఏదో ఒకటి పడిపోయింది, ఏదో ఒకటి కింద పడిపోతుంది. ఆ కింద పడిపోయింది ఏంటంటే అది ప్రసాదం. సో ఆ ప్రసాదాన్ని వాళ్ళు వెళ్ళి రాజాకి ఇస్తారు. ఇప్పటికీ కూడా ఆ సిస్టమ్ వాళ్ళు ఫాలో చేస్తున్నారు. యాక్చువల్గా జగన్నాథ స్వామి పడుకోవడమే చాలా తక్కువ. మన ఇంద్రద్యుమ్న మహారాజు ఒక కథలో వింటే ఇంద్రద్యుమ్న మహారాజు జగన్నాథ స్వామికి 3 వరాలు అడుగుతారు. ఇంద్రద్యుమ్న స్వామి మహారాజు ఎవరు మీకు తెలుసా? ఇందాక చెప్పాను కదా ఇంద్రద్యుమ్న మహారాజు అంటే ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో ఆయన నీలమాధవ్ని చూడలేకపోయారు, విశ్వవసుని అరెస్ట్ చేశారు. విశ్వవసుని అరెస్ట్ చేసినప్పటికీ అక్కడ ఆకాశవాణి అయ్యింది. ఆకాశవాణి అయినప్పటికీ ఇంకా నీలమాధవ రూపంలో చూడడం అవదు, కాకపోతే నేను వస్తాను. సో అప్పుడు ఆయన యాగాలు చేస్తారు. ఈ యాగాలు చేసినప్పటికి ఏమవుతుందంటే సముద్రంలో తేలుతూ 3 దొంగలు కనిపిస్తాయన్నమాట. సముద్రంలో తేలుతూ వస్తాయి, చాలా మంచి సువాసన కలిగి ఉన్నాయి. ఆ 3 దొంగల్ని తీసుకొచ్చి దానిలోనే చెక్కి జగన్నాథ రూపాన్ని వాళ్ళు తయారు చేస్తారు. సో ఆ జగన్నాథ రూపాన్ని చెక్కడానికి కూడా విశ్వకర్మ వస్తారు. అండ్ విశ్వకర్మ ఒక బ్రాహ్మణ రూపంలో వస్తాడు. అండ్ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇంద్రదుమ్న మహారాజుతో అంటారన్నమాట, నేను ఈ భగవంతుడి తాలూకా రూపం అయితే తయారు, కానీ నా ఒక షరతు ఉంది. ఆ షరతు ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ రూపాన్ని తయారు చేస్తానో ఎవరు లోపలికి రాకూడదు. మీరేదైనా లోపలికి వచ్చారంటే ఆ రూపంని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. సో ఎప్పుడైతే నా తయారు చేస్తున్నారు తలుపు ఏసీ ఉన్నాయి, 15 రోజుల పాటు ఎవరు లోపలికి వెళ్ళలేదు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే లోపల నుంచి ఏదో పని చేసినట్లు శబ్దం వినబడలేదు. ఎప్పుడైతే శబ్దం వినబడట్లేదు రాజుకి కుతూహల, లోపల ఏమవుతుంది, ఎందుకు శబ్దం వినబడట్లేదు, భవిష్యత్తును ముసలాయన చనిపోయి ఉంటాడేమో, అసలు గడి తీసి చూద్దాం లోపల ఏమవుతుంది. సో అప్పటికి ఆ మినిస్టర్స్ అంటారన్నమాట మనం అలా చేయకూడదు, కానీ ఆ కుతూహల భరించుకుంటా ఓపెన్ చేసేస్తారు. ఎప్పుడైతే ఓపెన్ చేసేస్తాడో విశ్వకర్మ అక్కడి నుంచి మాయమైపోతారు. నేను అప్పుడు రాజా ఏం చూస్తారంటే ఇదేం విగ్రహము, చేతి లేదు కాలు లేదు ఏమీ లేదు, ఇలా తీసి వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు తను ఏడుస్తాడనమాట, ఇది చాలా తప్పు జరిగింది. అప్పుడు నారదముని వచ్చి చెప్తారనమాట, ఇది పరిపూర్ణమైన రూపం, మీరేం భయపడొద్దు. మీరు అనుకుంటున్నారు చేతి లేదు కాలు లేదు ఇదేంటి ఇలా ఉంది, కానీ ఇదే మహాప్రకాశ భావ్. ఏదైతే నేను ఆ రోజు చూశానో భగవంతుడు బృందావన్ తాలూకా లీలా వింటూ ఉంటే ఆయన పారవాశ్యంలో ములిగినప్పుడు ఆయన శరీరంలో ఉన్న అన్ని అంగాలు లోపలికి వెళ్ళిపోయాయి, ఇదే మహాప్రకాశ భావం, ఇదే నిజమైన పరిపూర్ణమైన రూపము.
సో అప్పుడు ఆ జగన్నాథ బలదేవ్ సుభద్రాన్ని ఇంద్రదుమ్న మహారాజు పూజించడం మొదలుపెట్టారు. అదొక పెద్ద కథ ఉంది, ఎలా ఆయన పైకి వెళ్తారు, బ్రహ్మాన్ని ఆహ్వానిస్తారు టెంపుల్ ఇనాగ్రేషన్ కోసం, రావడం లేట్ అయిపోతుంది, అప్పటికి ఇక్కడ యుగాలు మారిపోతాయి, వేరే రాజా పరిపాలిస్తున్నారు అప్పటికి, అండ్ ఆ టెంపుల్ మొత్తం అంతా మట్టిలో మునిగిపోతుంది, అండ్ తర్వాత చాలా కష్టంతోనే అది మళ్ళీ బయట తీస్తారు. సో ఈ ఇంద్రద్యుమ్న మహారాజు చాలా పయస్ కింగ్, భగవంతుడికి చాలా ప్రియుడు, అండ్ తనే జగన్నాథ స్వామి ఒక ఆవిర్భావించిన కారణం కనుక ఎప్పుడైతే జగన్నాథ బలదేవ్ సుభద్ర సుదర్శన చక్రిని అక్కడ స్థాపిస్తారు, ప్రాణప్రతిష్ఠ చేస్తారు, బ్రహ్మ వచ్చి టెంపుల్ని ఇనాగ్రేట్ చేస్తారు, అప్పుడు జగన్నాథ స్వామి విగ్రహ రూపం నుంచి ఇంద్రదుమ్నంతో మాట్లాడతారు, అండ్ మాట్లాడి తనే చెప్తారు నా సేవా పూజ ఇలా అవ్వాలి, ఇలా ఉండాలి, అన్నీ ఇలా చక్కగా చేసుకోండి అని ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు ఇంద్రదుమ్న మహారాజ్కి భగవంతుడు అడుగుతారనమాట, నువ్వు ఏదైనా కోరుకో, నేను నీ సేవతో చాలా హ్యాపీగా ఉన్నా, నీకేం కావాలి కోరుకో. అప్పుడు ఇంద్రదుమ్న మహారాజ్ అంటారు, నాకు మూడు వరాలు కావాలి. సో మొట్టమొదటి వరం ఏంటంటే నాకు కొడుకు అనేది పుట్టకూడదు. అప్పుడు భగవంతుడు అంటారు, అందరూ కోరుకుంటారు అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి, లేదంటే కొత్తగా చెప్తున్నాను నాకు అబ్బాయి అయితే వద్దు. సో అప్పుడు ఇంద్రదుమ్న మహారాజ్ అంటారు, ఒకవేళ నాకు అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఈ మొత్తం టెంపుల్ నా నాన్నగారు చేశారు, ఇది నాది అని తను చెప్తాడు కదా, ఇంకెందుకు ఎవ్వరు వద్దు, నా తర్వాత ఇంకా ఎవరు ఉండకూడదు. అండ్ తర్వాత సెకండ్ వరం ఏంటంటే మీరు ఎప్పుడైనా తింటూనే ఉండాలన్నమాట, మీరు ఎల్లప్పుడూ తింటూ ఉండాలి. అండ్ మీరు ఎలా తినాలంటే, మీరు తినిన తర్వాత, మీరు చేతి కడిగిన తర్వాత, మీరు చేతు ఆరిన ముందు మళ్ళీ మేము పెట్టేస్తాం భోగం, మళ్ళీ మీరు తినాలి. ఇలా మీరు కంటిన్యూస్గా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీరు తింటూ ఉండాలి. అండ్ మూడవ వరం ఏంటంటే మీరు ఎప్పుడు పడుకోరు, ఎల్లప్పుడూ భక్తులకి దర్శనం ఇస్తూనే ఉంటారు. అందుగురించి మనం చూస్తాము జగన్నాథ పూరిలో భగవంతుడు 3 అవర్స్ 3 గంటలే పడుకుంటారు, రాత్రి లేట్ నైట్ వరకు దర్శనం ఉంటుంది, మళ్ళీ అర్లీ మార్నింగ్ కూడా దర్శనం ఉంటుంది. అండ్ దర్శనం ఒకవేళ లేకపోయినా కూడా లోపల వాళ్ళు ఏదో ఒకటి సెరమనీస్ రిచువల్స్ ఏదో చేస్తూ ఉంటారు, కంటిన్యూస్గా చేస్తారు, అక్కడ భగవంతుడికి నిద్ర అనేది ఉండదు. అండ్ ఆ 3 అవర్స్ ఏదైతే ఆఫీషియల్గా వాళ్ళు క్లోజ్ చేసేస్తారో అప్పుడు కూడా భగవంతుడు పడుకోరు, అంటే మృత్యులోకంలో ఈ మర్త్యలోకంలో ఉన్న వాళ్ళందరి కోసం అది క్లోజ్ అయిపోతుంది, కానీ దేవలోకంలో ఉన్న దేవతలందరూ వస్తారు అప్పుడు, ఆ 3 అవర్స్ వాళ్ళతో మీటింగ్ ఉంటుంది. అప్పుడు ఇంద్ర వస్తారు, వాయు అగ్ని వాళ్ళందరు దేవతలు వస్తారు, విదూర్ వస్తాడు, హనుమాన్ వస్తారు, వాళ్ళందరూ భగవంతుడితో మీటింగ్ పెట్టుకుంటారు. తన రుజువు ఏంటంటే ఈ యొక్క పాండాలు ఎవరైతే భగవంతుడికి పూజ అర్పణం చేస్తున్నారు వాళ్ళు ప్రతిరోజు నైట్ టైము విభీషణ్ కోసం, హనుమాన్ కోసం, దేవతల కోసం ప్రసాదం పెట్టేసి వెళ్తారు, పొద్దున వచ్చినప్పటికి అది ఖాళీ అయిపోతుంది. వాళ్ళందరూ కూడా జగన్నాథ స్వామి ప్రసాదం కోసం వాళ్ళు అక్కడికి వస్తారనమాట. సో భగవంతుడు అసలు పడుకోరు, కంటిన్యూస్గా ఆయన 24 అవర్స్ ఆయన, ఎందుకంటే ఈ వరాన్ని ఆయన ఇంద్రదుమ్న మహారాజ్కి ఇచ్చారు, నేను ఎప్పుడూ పడుకోను. అండ్ ఒకవేళ ఆయన పడుకోవాలని అనుకుంటే కూడా పడుకోలేరు, ఎందుకు, ఆయన కళ్ళు రెప్పలేదు. జగన్నాథ స్వామి కళ్ళు చూసారా, చాలా పెద్దగా ఉంది, పైన కళ్ళు రెప్పలేదు, పడుకోవాలంటే కనీసం అది క్లోజ్ చేయాలి. సో ఆ అవకాశం కూడా భగవంతుడికి లేదు. సో అందుగురించి జగన్నాథ స్వామి అందరికైనా ఎక్కువ దయనీయుడు, ఎందుకంటే ఆయన కళ్ళు చాలా పెద్దగా ఉంది. సో ప్రతి ఒక్క భక్తుడిని ఆయన చూస్తారు, ఆశీర్వాదం ఇస్తారు, అండ్ ఎప్పుడు ఒక్క నిమిషం కోసం కూడా ఆయన కృపాది ఆయన క్లోజ్ చేయరు, కంటిన్యూస్గా ఓపెనే ఉంటుంది. జగన్నాథ స్వామి ఒక రూపం మీరు చూస్తే ఆయన 2 చేతులు కూడా ఎప్పుడు ఇలా ఉంటాయి. మీరు ఏ విగ్రహమైనా చూడండి, కృష్ణుడు రూపంలో కృష్ణుడు ఏం పట్టుకొని ఉంటాడు, వేణు పట్టుకొని ఉంటాడు, శ్రీరాముడు రూపంలో బాణము ధనుష్ పట్టుకొని ఉంటాడు, జగన్నాథ రూపంలో ఏమి లేదు, ఖాళీగా ఆయన అంటే ఏ భక్తుడు వచ్చినా కవగలించేస్తానని ఆయన రెడీగా ఉంటారు. సో అందుగురించి జగన్నాథ స్వామి తాలూకు ఒక రూపం చాలా చాలా మర్సిఫుల్గా ఉందన్నమాట. సో ఆయన ఎప్పుడు నిద్రపోరు, ఆయన కంటిన్యూస్గా అందరికీ దర్శనిస్తూ ఉంటారు. సో ఒకసారి
ఈ సిస్టమ్స్ ఏంటంటే, రాజా అనేది జగన్నాథ్పురిలో చాలా ఇంపార్టెంట్ పర్సన్, తను హెడ్ సేవక్ అన్నమాట, జగన్నాథ్ తాలూకా హెడ్ సేవక్. సో వీళ్ళు ఏం చేశారంటే, రాత్రి ఆ కర్టెన్ క్లోజ్ చేసినప్పటికి, ఆల్టర్ క్లోజ్ చేసినప్పటికి, విభీషణ్ కోసం అందరి కోసం ప్రసాదం పెట్టేసి వెళ్తారు. పొద్దున అయ్యేసరికి జగన్నాథ్ తాలూకా చిన్న కిరీటం నుంచి ఏదైనా పడిపోయింది అనుకోండి, అది తీసుకువెళ్ళి పొద్దున వెళ్ళి రాజాకిస్తారు. ఎప్పుడైతే అది రాజాకిస్తే చాలా శుభం అని అనుకుంటారన్నమాట. అయితే ఒకసారి అలానే ఏదో ఒకటి పడిపోతే చాలా ఉత్సాహంగా ఆ సేవకులు వెళ్ళి రాజా దగ్గరికి వెళ్ళారు, ఇది ఇలా పడిపోయిందండి, రాత్రి మాకు ఇలా దొరికింది అని. కానీ అప్పుడు ఆ నిమిషం రాజా చాలా బిజీగా ఉన్నాడు. దేంట్లో బిజీగా ఉన్నాడంటే, తను గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, క్షత్రియాల తాలూకా ప్రియమైన గేమ్ ఏంటి, పాచకం. వాళ్ళు పాచకం ఆడుతున్నారు. ఇప్పుడు పాచకం ఆడితే ఏమవుతుంది, ఆ కుడి చేతి బిజీగా ఉంటుంది కదా, దాంతోనే కదా వేయాలి. కుడి చేతి బిజీగా ఉందని తను అనుకోకుండా ఎడమ చేతి ఇచ్చేస్తాడు, ఆ ఇచ్చే ఏం తెచ్చావు అని. ఎడమ చేతితో తీసుకుంటాడు, ఆ గేమ్ మీదే ఉన్నాడు, పక్కన పెట్టేస్తాడు, చూడలేదు ఏం ఇచ్చారని. ఎప్పుడైతే ఆ గేమ్ పూర్తి అయిపోతుంది, అప్పుడు వెంటనే స్ట్రైక్ అవుతుంది, ఇదేంటి నేను ఏం చేశాను, ఇందాక తను వచ్చాడు జగన్నాథ్ మహాప్రసాద్ తీసుకొని, నేను దాన్ని ఏం చేశాను, నా ఎడమ చేతితో తీసుకున్నాను, నేను చాలా తప్పు చేశాను. అయితే ఇంకా తను గిల్టీ ఫీలింగ్ అయిపోయి ఏడుపులు, ఇంకా తినడం మానేస్తాడు, ఏ ఉత్సాహం లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆ మినిస్టర్స్ అందరికీ అర్థమవ్వట్లేదు, ఇదేంటి ఇతను ఇలా మారిపోయాడు, ఎంత ఉత్సాహంగా ఉండేవారు, మీకు అసలు ఏమైంది రాజా, చెప్పండి చెప్పండి అని తను ఎవరితో మాట్లాడట్లేదు. అయితే ఒక క్లోజ్గా ఉన్న ప్రైమ్ మినిస్టరు రాజాతో చెప్తున్నారనమాట, మీకేమైంది, మీరు రోజు రోజుకి ఇలా తయారైపోతున్నారు, మీరు ఆనందంగా లేరు, మీకేమైంది. అప్పుడు తన మినిస్టర్తో అంటాడనమాట, నేను నీకు ఒక రహస్యమైన మాట చెప్పాలి, ఏంటంటే ప్రతిరోజు రాత్రి నిన్న గదిలో నిద్రపోయినప్పుడు ఎవరిదో ఒక ఎడమ చేతు కిటికీ లోపల నుంచి వస్తుంది, నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది, అది నేను మర్చిపోలేకపోతున్నాను, రాత్రంతా నేను నిద్రపోలేకపోతున్నాను, ఆ ఎడమ చేతే కనిపిస్తుంది నాకు, అందుగురించి నేను ఇలా అయిపోతున్నానని. సో అప్పుడు మినిస్టర్స్ అంటారు, అంతేనా, అయితే భూత ప్రేత పిశాచాలు అన్నీ పోతాయి, మనం తాంత్రికుని పిలుద్దాము, గొప్ప యాగాలు చేద్దాం, ఏం పర్వాలేదు. సో వాళ్ళు చాలామందిని పిలుస్తారు, ఏదో మంత్రాలు తంత్రాలు అన్నీ చేసుకుంటారు. అన్నీ చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు అడుగుతారనమాట మినిస్టర్, నిన్న బాగానే పడుకున్నారా, నిన్న పోయిందా భూత ప్రేత అన్నీ పోయిందంటే పిశాచ, ఆహా పోలేదు, మళ్ళీ వచ్చింది ఆ చేతి, మళ్ళీ నా కిటికీ నుంచి వచ్చి నాకు ఇలా ఇలా చేస్తుందన్నమాట. అప్పుడు మినిస్టర్ అంటారు, ఒక పని చేయండి, మీరు వేరే గదిలో పడుకోండి, ఈరోజు రాత్రి నేను పడుకుంటాను మీ గదిలో, చూస్తాను ఆ చేతాలు, ఒక పని నేను చూస్తాను. ఆ రోజు రాత్రి రాజా వేరే గదిలో పడుకున్నారు, అండ్ మినిస్టర్ రాజాదాలు ఒక గదిలో పడుకున్నాడు. మధ్యరాత్రి అయ్యింది, మళ్ళీ ఆ కిటికీ నుంచి చేతి వచ్చింది, ఎడమ చేతు, అండ్ మినిస్టర్ ఇంకా వెంటనే ఏం చేశారంటే తన కత్తి తీసుకొని ఆ చేతిని నరికేశాడు. అండ్ నరికేసిన తర్వాత ఆ చేతిని పట్టుకుని రాత్రి అంతా కూర్చున్నాడు. మరుసటి రోజు పొద్దున్న అయినసరికి అతను రాజా దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి చెప్పాడు, ఇదిగో ఉండి, దిస్ ఇస్ ద పర్సన్ నీకు డిస్టర్బ్ చేసిన, ఇదిగో ఈ చేతు. అప్పుడు తను ఏం గమనిస్తున్నాడంటే, రాజా తాలూకా ఎడమ చేతి లేదు, రాజా తాలూకా ఎడమ చేతి లేదు. ఇదేంటి, ఇదేమయ్యింది అంటే, రాజా అంటారు అది నాదే చేతు, నేను కావాలని ఇదంతా డ్రామా చేశాను, ఎందుకంటే ఆ రోజు నుంచి నా మనసులో ఉండిపోయింది, స్వామివారు మహాప్రసాదాన్ని నేను ఎడమ చేత్తో తీసుకోవడం ఏంటి, అసలు నాకు షేమ్ ఉండాలి కదా, కాకపోతే భగవంతుడు నాకు పనిష్ చేసే ముందు నేనే నాకు పనిష్ చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది, అందుగురించి నా చేతిని నేను కట్ చేయలేకపోతున్నాను, అందుగురించి ఇదంతా డ్రామా చేసినప్పటికీ నేనే నిన్న నైటు హ్యాండ్ పెట్టాను, నువ్వైనా దాన్ని కట్ చేస్తావు కదా, నువ్వు నాకు చాలా చక్కని సేవ అందించావు, ధన్యవాదాలు అని చెప్తాను. అప్పటికి ఆ మినిస్టర్ ఏడుపు అనమాట, అయ్యోయ్యో నేను ఏం చేశాను, నా రాజనే నేను ఇలా చేశానని తను చాలా ఫీల్ అవుతున్నాను. నువ్వేం ఫీల్ అవ్వద్దు, నువ్వు నాకు సేవ చేసావు. అప్పుడు ఆ మినిస్టర్ ఇంకా ఏం అర్థం అవ్వకుండా ఆ చేతిని ఏం చేయాలని, జగన్నాథ వల్లభ గార్డెన్ అని అక్కడ రాజతాలు ఒక తోట ఉందన్నమాట, ఆ తోటలో మట్టి తవ్వేసి ఆ చేతిని లోపలేసేసి కప్పేస్తాడనమాట, సమాధి ఇచ్చేస్తాడు. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే, అక్కడి నుంచే ఈ దయానక అంటే ఈ ఒక చెట్టు, ఈ మొక్క బయటికి వస్తుంది, అండ్ ఈ మొక్క తాలూకా ఆకులే చాలా మంచి సువాసన కలిగి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు రాజా ఇప్పటికే బాధలో ఉన్నాడు, ఎందుకంటే చేతి లేదు,
స్వామిని సేవ అందించలేకపోతున్నాడు. జగన్నాథ్ పూరిలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే, రాజాయి డోర్ ఓపెన్ చేయాలి, రాజాయి ఫస్ట్గా ఆల్టర్లో అదంతా ఉంటాయన్నమాట. ఇప్పుడు తను ఎలాగో చేయలేడు, ఎందుకంటే ఒక అంగ బాడీ తాలూకా ఒక పార్ట్ లేకపోతే మీరు లోపలికి వెళ్ళకూడదు టెంపుల్ లోపలికి. సో తను ఇంకా టెంపుల్లోకి వెళ్ళలేకపోతున్నాడు, జగన్నాథ్ స్వామిని చూడలేకపోతున్నాడు. సో తను ఇప్పుడు ఏం సేవ చేయడం మొదలుపెట్టాడంటే, ఉన్న చేతితోని జగన్నాథ్ స్వామి కోసం పువ్వులు తింపడము, తీసుకొని వెళ్ళి ఇవ్వడము, మాలా కట్టడానికి, దండ తయారు చేయడానికి. సో తను రోజు జగన్నాథ్ వల్లభ గార్డెన్కి వెళ్తాడు, ఆ తోటకి వెళ్ళి పువ్వులు తింపుతాడనమాట. కొన్నాళ్ళ నుంచి చూస్తారు ఈ మొక్క చాలా బాగా వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. సో ఆ తోట మాలిని అడుగుతాడనమాట, ఏంటి మొక్కకి ఏమంటారు? తను అంటాడు, నేను కూడా ఎప్పుడు చూడలేదండి అసలు ఈ మొక్క, ఈ జాతి ఏంటి కూడా నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. సో తను అంటాడు, ఎంత మంచి సువాసన వస్తుంది కదా, ఇది జగన్నాథ్ స్వామికి ఇవ్వాలని నాకు అనిపిస్తుంది, కానీ ఈ మొక్క ఏ జాతికి చెందింది మనకు తెలియదు, స్వామిని ఎలా ఇవ్వగలుగుతాము అని మానేశాడు. కాకపోతే ఈ ఒక ఆకులు ఎవ్వరు తింపకూడదు, చూసుకో, ఇలానే ఉండాలి అని, ఎందుకంటే నేను హృదయంతో జగన్నాథ్ స్వామికి ఇస్తున్నాను ఇది రోజు అని. సరే అన్నాడు. మరుసటి రోజు ఏం చూశారంటే, ఆ మొక్క మీద ఆకులు లేదన్నమాట, అన్నీ ఎవరో తింపేశారనమాట. సో అప్పుడు వెంటనే ఆ తోటమాలిని పిలుస్తారనమాట, నీకు చెప్పాను కదా టచ్ చేయొద్దు, ఎందుకు టచ్ చేసావు? నేనేం చేయలేదు, మళ్ళీ ఎవరు తీసుకున్నారు నాకేం తెలియదు, మళ్ళీ నువ్వు ఇక్కడ సెక్యూరిటీగా ఉండాలి కదా, ఎవరు వచ్చి దొంగతనం చేశారు నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే నీ గురి శిక్ష చేస్తాను. సో అప్పుడు జగన్నాథ్ స్వామి రాజతాలు ఒక కళలో వస్తారు, నేను చెప్తారనమాట, నేనే చేశాను ఆ దొంగతనం, నేనే నిన్న నైట్ వెళ్ళాను, అండ్ ఆ దయానక దయాని అంటే, దయా అంటే భగవంతుడి తాలూకా దయ, ఎవరి మీద? ఆ రాజు మీద, ఎందుకంటే ఆ రాజు ఎంత ప్రేమ శ్రద్ధ చూపించాడనమాట, అందు గురించి ఆ మొక్కకి పేరు వచ్చింది దయానక, దయానక ఆకులు అనమాట. సో అప్పుడు భగవంతుడు అంటున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, సో ఎక్కడైతే నీ ఒక చేత సమాధి ఇచ్చాను అక్కడ నుంచి ఈ మొక్క బయటకు వచ్చింది, కనుక ఈ ఒక ఆకులు నేను తీసుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం, నా సేవలు దాన్ని ఉపయోగించండి. సో అప్పటి నుంచి వాళ్ళ దయానిక ఆకులు తీసుకొని భగవంతుడు డెకొరేషన్లో వాడతారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎందుకంటే ఆ వాట్ హ్యాపెన్ ఇట్స్ క్లోజ్డ్ సౌండ్, హరే కృష్ణ. సో ఈ ఇప్పటికి కూడా మనం జగన్నాథ్ పూరి వెళ్తే ఈ ఒక పాస్ట్ టైం భగవంతుడు వచ్చి దయానక మొక్కల్ని దొంగలించడము ఇది మాత్రము రిపీట్ అవుతుందన్నమాట. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కృష్ణ బలరామ వేషధారలో స్వామిని పలకి మీద తీసుకువెళ్తారు, ఎటువంటి సప్పుడు చేయరు, నో మృదంగం, నో కర్తాల్, నో వాయిస్. ఆ పాండాలు కూడా దొంగలాగా వెళ్తారు, మెల్లమెల్లగా వెళ్తారు, ఆ గార్డెన్లో పాలకిని దింపుతారు, వాళ్ళు కూడా ఇలా యాక్షన్ చేస్తారు, ఇప్పుడు మేము దొంగలిస్తున్నాము అని మళ్ళీ పారిపోతారనమాట. సో ఇప్పుడు కూడా ఈ రిచువల్ జగన్నాథ్ పూరిలో ఒక సంవత్సరంకి ఒకసారి తిథి నాడు జరుగుతుందన్నమాట. సో ఇలా జగన్నాథ స్వామిది రకరకాల లీలలు ఉన్నాయి. ఇంకో లీల ఉంది, అది మనం తప్పకుండా మీరు అందరు తెలుసుకోవాలి, ఏంటంటే జగన్నాథ స్వామిని మీరు సంతోషపరచాలనుకుంటే ఆయనకి అన్నిటికైనా ప్రియం ఏంటంటే, ఎవరైనా గీత గోవింద పాడితే ఆయనకు చాలా ఇష్టం. గీత గోవింద ఎవరు రాశారు? జయదేవ్ గోస్వామి. జయదేవ్ గోస్వామి రాసిన గీత గోవింద జగన్నాథ స్వామికి చాలా ఇష్టం అన్నమాట. సో చరిత్రలో ఒక కథ వస్తుంది, ఎలా ఈ గీత గోవింద్ అనేది ఒక అమ్మాయి పద్మ అని కంఠస్థం చేసుకుంది, అండ్ ఆవిడ చాలా మంచి ట్యూన్లో ఈ గీత గోవింద పాడుతుంది. కానీ ఆవిడ ఎప్పుడు పాడుతుందంటే, సాయంత్రం పాటు ఆ వంకాయ తోటలో వెళ్ళి ఆ వంకాయలు తింపుతూ ఉంటే ఆ గీత గోవింద పాడుతూ ఉంటుందన్నమాట. కానీ ఎంత మధురంగా పాడుతుందంటే, ఆవిడ అది పాడుతూ ఉంటే స్వామి ఎక్కడున్నారు? జగన్నాథ పూరిలో ఉన్నారు. ఈవిడెక్కడో ఒరిస్సాలో చెందిన ఏదో ఒక గ్రామంలో ఉంది. కానీ స్వామి ఏం చేస్తారు, జ్యోతి కెన్ యూ గెట్ జగన్నాథ్ లీలా బుక్స్ సమరం 50-100 జస్ట్ నౌ. సో వీళ్ళేం చేస్తారంటే, జగన్నాథ్ స్వామి ఏం చేస్తారంటే, ఆయన గర్భగుడి వదిలేసి ఈ అమ్మాయి పద్మ వెనక వెళ్ళి ఆవిడ గీత గోవింద పాడుతూ ఉంటే స్వామి వెనక నడుస్తారనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆ వంకాయ మొక్కలకి ముళ్ళు ఉన్నాయన్నమాట, అదంతా స్వామికి
గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట ఈ ముళ్ళు. ఆయన పట్టించట్లేదన్నమాట, ఆయన పట్టించట్లేదన్నమాట, ఆయన అలా వెళ్తూ ఉంటున్నారు. అయితే ఇలా చేసినప్పటికి రాత్రి అయిపోయింది, ఆయన నేను వెళ్ళిపోవాలి మార్నింగ్ మంగళహారతి కానీ, ఆయన పరిగెత్తి మళ్ళీ గర్భ గుడికి వెళ్ళి కూర్చుంటారనమాట. మరుసటి రోజు పొద్దున్న ఎప్పుడైతే మంగళహారతి కోసం వాళ్ళు తీస్తారు, ఆల్టర్ తీస్తారు, కటన్ తీస్తారు, అప్పుడు ఏం చూస్తారంటే భగవంతుడి తాలూ ఒక పై వస్త్రం లేదు, అండ్ ఉన్న కింద వస్త్రం కూడా అన్ని చిరిగిపోయి చిరిగిపోయి ఉన్నాయి. అప్పుడు వెంటనే వాళ్ళు రాజా దగ్గరికి వెళ్తారు, ఏదో ఒకటి పెద్ద ప్రాబ్లం, అశుభం జరిగింది మన రాజ్యంలో, అసలు ఇది ఏమైపోయిందని. సో అప్పుడు రాజా తినడం మానేశాడు, నేను ఏదో మిస్టేక్ చేస్తున్నాను, నా ఆచరణలో నేను ఏదైనా తప్పు చేస్తున్నాను స్వామి, మీకు ఇలా మీరు ఎలా తయారయ్యారు. అప్పుడు జగన్నాథ స్వామి కళలో వస్తారనమాట, నీ ఫాస్టింగ్ అంతా మానే, చక్కగా తిను, నాకేం అవ్వలేదు, ఆ అమ్మాయి ఇలా గీత గోవింద్ పాడుతూ ఉంటే నాకు చాలా ఇష్టం, ఆ వంకాయ తోటలో ఆడు వెనక వెనక వెళ్ళిపోయాను. అప్పుడు ఆ కళలో చెప్పిన చోటుకి మరుసటి రోజు రాజా వెళ్తారు మొత్తం ఆర్మీని తీసుకొని ఆ తోట లోపల, అండ్ నిజంగానే జగన్నాథ స్వామి తాలూకు ఒక పై వస్త్రం అక్కడ ఉంది. అప్పుడు వెంటనే వీళ్ళు వెతుకుంటారు, అమ్మాయి ఎవరు, పద్మ అని. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, నువ్వు దయచేసి మా జగన్నాథపురిలో మీ ఫ్యామిలీ సహా షిఫ్ట్ అయిపోండి, మేము మీకు ఉండడానికి ఇల్లు అన్ని ఏర్పాట్లు చేస్తాము, కాకపోతే నువ్వు చేయవలసింది ఒకే ఒక సేవ, ప్రతిరోజు రాత్రి జగన్నాథ స్వామిని పడుకోబెట్టే ముందు నువ్వు అక్కడ గీత గోవింద పాడాలి. సో ఇప్పుడు కూడా మనం జగన్నాథపురి వెళ్తే చివరి దర్శనం ముందు గీత గోవింద పాడతారు, జయదేవ గోస్వామి. జయదేవ గోస్వామి తాలూకా పాటలు, ఆయన రచించిన పాటలు ఎంత బాగున్నాయంటే చైతన్య మహాప్రభు కూడా చాలా ఇష్టపడేవారు. చైతన్య మహాప్రభుకైనా 300 సంవత్సరాలు ముందు జయదేవ గోస్వామి ఆవిర్భావించారు. ఆయన చాలా చాలా గొప్ప భక్తుడు. జయదేవ గోస్వామి ఆయన ఎల్లప్పుడూ భగవంతుడిని తలుచుకొని ఉండేవారు. అసలు జయదేవ గోస్వామి ఈకి ఏ ఊహలో ఉండరు. ఆయన ఎవరైనా భోజనం పెడితే పెడతారు, లేదంటే లేదు, చెట్టు కింద అలా రాధా రాధా కృష్ణ కృష్ణ తలుచుకుంటూ కూర్చుంటారు. జయదేవ గోస్వామి పెళ్ళి కూడా ఎలా అయింది అది చాలా విచిత్రంగా ఉంది. ఎలా ఒకసారి ఒక కపలు జగన్నాథ స్వామిని ప్రార్థిస్తారనమాట, మాకు పిల్లలు పుట్టట్లేదు, మాకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుడితే మేము మీ సేవలో వాళ్ళని అంకితం చేస్తాము. సో మొత్తం మీద వాళ్ళకు ఒక అమ్మాయి పుట్టింది. సో చుట్టుపక్కల అందరూ అంటున్నారు, అబ్బాయి పుడితే భగవంతుడు సేవలు ఇస్తావు బాగానే ఉంది, అమ్మాయి పుడితే వాళ్ళు ఏం సేవ చేయగలుగుతారు. కానీ ఈ కపలు అనుకుంటారనమాట మనసులో, మేము భగవంతుడికి వాగ్దానం చేశాం కదా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేము తీసుకువెళ్ళాలి. సో ఎప్పుడైతే వాళ్ళు కొంచెం వయసు వచ్చింది, ఈ అమ్మాయిని తీసుకొని వీళ్ళు జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్తారు. అండ్ వెళ్ళి స్వామికి అడుగుతారనమాట, ఇప్పుడు మీ సేవకి అంకితం చేస్తామని అనుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి ఈ అమ్మాయితోని అని జగన్నాథ స్వామితో అడుగుతున్నారు. ఈ అమ్మాయి పేరు పద్మావతి అన్నమాట. అప్పుడు జగన్నాథ స్వామి అంటారు, ఇక్కడ నుంచి తిన్నంగా ఒక అడవి ప్లేస్, ఒక అడవి లోపల వెళ్ళిపోండి, అడవి తాలూకా పేరు చెప్తారు, అక్కడ ఈ ఫలానా ఫలానా చెట్టు కింద జయదేవ్ అని నా గొప్ప భక్తుడు కూర్చున్నాడు, తనతో మీ అమ్మాయిని పెళ్లి చేపించు, వీళ్ళిద్దరు కలిసి నాకు సేవని అందిస్తారు. సో ఇప్పుడు ఈ ఒక అతనికి ఏమీ తెలియదు, భగవంతుడు ఎలా చెప్పారు అలానే వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ చెట్టు కింద ఈ జయదేవ గోస్వామి కూర్చొని ఉంటే, ఇదిగో జగన్నాథ స్వామి ఇలా చెప్పారు, నీ పేరేనా జయదేవు, అయితే మీ నా అమ్మాయిని నీతో పెళ్లి చేపిస్తాను. అప్పుడు జయదేవ గోస్వామి అంటారు, నాకు పెళ్లి చేయడం అనేది ఏమీ ఇంట్రెస్ట్ లేదు, దయచేసి మీ అమ్మాయిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. తిని అంటారు, లేదు జగన్నాథ స్వామి చెప్పారు. జయదేవ గోస్వామి వినట్లేదు. సో మొత్తం మీద తను ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మాయిని అక్కడే జయదేవ గోస్వామి దగ్గర వదిలేస్తాను పారిపోతాడు. అప్పుడు ఆ జయదేవ గోస్వామి ఎక్కడెక్కడ వెళ్తే అమ్మాయి వెనక వెనక వస్తుందన్నమాట. అప్పటికి జయదేవ గోస్వామి అంటా, నువ్వు నా వెనక ఎందుకు వస్తున్నావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళాలి, మా నాన్నగారు మీ దగ్గర వదిలేసి వెళ్ళారు, అయితే మళ్ళీ ఇంకా తప్పదు కదా సరే అని పెళ్లి చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ పద్మావతి కూడా చాలా గొప్ప భక్తురాలు. అయితే ఈ జయదేవ గోస్వామి అండ్ పద్మావతి ఇద్దరు కలిసి భగవంతుడికి చక్కని సేవ అందిస్తున్నారు. అయితే జయదేవ గోస్వామిలో ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే, ఆయనకి భగవంతుడి తాలూకా లీలలు సాక్షాత్గా కనిపిస్తాయి. ఆయన కళ్ళు మూసుకుంటేనే ఏం లీల అవుతుంది ఆయన చూస్తారు, వెంటనే అయిన లీల ఆయన రాస్తారు. కంటిన్యూస్గా ఇదే ప్రాసెస్ అన్నమాట. అయితే ఒకరోజు ఆయన కళ్ళు మూసుకున్నారు, అక్కడ లీల ఏం కనిపించిందంటే, శ్రీకృష్ణుడు రాధారాణితో చెప్తున్నారు,
నీ కాలుకి నేను దండం పెట్టుకుంటాను, నీ కాలు నా శిరస్సు మీద పెట్టు. అప్పుడు జగదీ కోసం వెంటనే కళ్ళు తీర్చారు. ఇదేంటి నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, తప్పు కదా, స్వామి ఎక్కడా, స్వామి తాలూకు భక్తులు ఎక్కడా, నేను అలా ఆలోచించకూడదు, నా మైండ్ కొంచెం రిఫ్రెష్ చేయాలి అని వెంటనే భార్యతో చెప్పి వెళ్తారనమాట. నేను ఇప్పుడే వస్తాను, గంగా స్నానం చేసి వస్తాను. చరిత్రలో ఇది కూడా కథ ఉంది, జయదేవ్ గోస్వామి ఎంత గొప్ప భక్తుడంటే తను రోజు గంగాలో స్నానం చేసేవాడు. గంగాలో స్నానం చేయడానికి వెళ్తే కొంచెం దూరం నడవాలన్నమాట. కొన్నాళ్ళకి అతను ఎప్పుడైతే ముసలితనానికి చేరతాడో అంత వాకింగ్ చేయాలంటే చాలా కష్టం. సో తను వెళ్ళలేక ఇంకేదో ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ గంగాదేవియే ఆ రోడ్డు మార్చేసి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. కానీ నువ్వు నా నీళ్ళలోనే స్నానం చేయాలి, ఎందుకంటే అందరు పాపిష్టులు వచ్చి నా నీళ్ళలో స్నానం చేసి వాళ్ళ పాపాలని ఇక్కడ వదిలేస్తే నీలాంటి భక్తులే కదా వచ్చి ఈ పాపాలన్నింటినీ తీసుకుని పవిత్రం చేస్తావని గంగాదేవియే ఆవిడ దారి మార్చేసింది అనమాట. సో జయదేవి కోసం వెళ్తారు గంగా స్నానంకి. స్నానం చేసి వెంటనే వచ్చేస్తారు. భార్య ఆశ్చర్యపోతుంది, ఇదేంటి ఈరోజు తొందరగా వచ్చేసారు, ఎందుకంటే జయదేవి కోసం ఒక అలవాటు ఏంటంటే తను స్నానంకే వెళ్తాడు కానీ గంగా చూసి మళ్ళీ ఏడవడం మొదలు పెడతారు. గంగా చూస్తే యమున గుర్తొస్తుంది, యమున గుర్తొస్తే కృష్ణుడు గుర్తొస్తారు, కృష్ణుడు గుర్తొస్తే రాధారాణి గోపికలు. అప్పుడు కొంతసేపు అక్కడ యమున తటం గంగా తటం దగ్గర కూర్చొని పాటలు పాడుతూ పాడుతూ గంట సేపు అయిపోతుంది. అప్పుడు వచ్చి భార్య చెప్తుంది, ఇంకా స్నానం చేయలేదంటే ఆహా నేను స్నానంకి వచ్చాను కదా, కరెక్ట్ స్నానం చేస్తాను. అలా రోజు అనమాట. ఈరోజు తొందరగా స్నానం చేసి వస్తే వాళ్ళ భార్య ఆశ్చర్యపోతుంది అనమాట, తొందరగా స్నానం చేసి వచ్చేసారు బాగుంది. అప్పుడు జయదేవ గోస్వామి అంటారు, లేదు నేను ఎందుకు తొందరగా వచ్చేసానంటే ఇందాక రాస్తూ వెళ్ళాను కదా, అది మళ్ళీ మైండ్లో వచ్చి నేను పూర్తి చేస్తానని వెంటనే గది లోపలికి వెళ్తారు. ఏదైతే అది రాస్తున్నారు, దేహి పాద పల్లవ ముదారం అని రాసుకుంటారనమాట. రాసిన వెంటనే మళ్ళీ బయటికి వచ్చి చెప్తాను, నాకు ఆకలేసింది, ప్రసాదం ఎప్పుడు పెడతావు. వెంటనే ఆవిడ ప్రసాదం పెడుతుంది. ప్రసాదం తినిన తర్వాత చెప్తాను, నేను ఒకసారి తిరిగి వస్తాను ఏదో పని మీద. సరే అంటుంది. ఇప్పుడు ఆ రోజుల్లో సిస్టమ్ ఏంటంటే భర్త తినిన తర్వాతే భార్య తినాలి, ఆ రోజు సిస్టమ్ అండి. ఇప్పుడు ఇంకేం లేదు అలాంటి అప్లికేబుల్స్. ఇప్పుడు భార్య తినిన తర్వాత భర్త తింటారు. సో ఆ రోజు అలా సిస్టమ్ అనమాట, తినిన తర్వాతే తినాలి. ఒకవేళ తను లేట్ వస్తే ఇంకా ఆ రోజు ఇంకా మానేస్తారు, తను వచ్చే వరకు ఇంకా చేయడానికి లేదు. ఎలాగో తను తినేశారు కదా, ఇప్పుడు తినడం మొదలు పెడుతుంది. అప్పుడు వస్తాడు నిజమైన జయదేవ గోస్వామి. ఇప్పుడు వచ్చి ఇప్పటి వరకు వచ్చింది నకిలీ జయదేవ గోస్వామి. ఈ నిజమైన జయదేవ గోస్వామి వచ్చి కిటికీ నుంచి చూస్తారు. తను హడావుడిగా లోపలికి వస్తాడు, లోపలికి వచ్చి అడుగుతాడనమాట, ఇదేంటి ఈరోజు నాకు పెట్టే ముందు నువ్వు తినేస్తున్నావని. అప్పుడు భార్య అడుగుతుంది, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడే కదా చక్కగా రోజు తినకుండా ఈరోజు ఎక్కువ తినేసి వెళ్ళారు కదా అని. అప్పుడు జయదేవ గోస్వామి అంటే, నేను ఇప్పుడే కదా వచ్చాను స్నానం చేసి, మీకు తెలుసు కదా నా అలవాటు, నేను ఎప్పుడు వచ్చాను అంత తొందరగానే, నేనండి నేను నిజం చెప్తున్నాను, మీరే కదండి వచ్చారు తినారు లోపలికి వెళ్ళారు ఏదోటి రాశారు. ఎప్పుడైతే ఆ మాట అంటుంది ఏదొకటి రాశారు, అప్పుడు జయదేవ గోస్వామి పరిగెత్తారు గది లోపల, డోర్ తీసి ఆ పుస్తకం పట్టుకుంటారు. ఫస్ట్ అక్కడ చూస్తే కృష్ణుడు రాసి ఉన్నారు, దేహి పాద పల్లవ ముదారం. అప్పుడు జయదేవ గోస్వామి ఆలోచిస్తారనమాట, నాకు కన్ఫ్యూజన్ అయింది కదా, అసలు ఇలా రాయొచ్చా, రాధారాణికి కృష్ణుడు అంటారు నీ కాలు నా నెత్తి మీద పెట్టు అని. సో అప్పుడు జయదేవ గోస్వామి ఏడుస్తారనమాట, నేను ఇంతలాగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే పూజిస్తూ ఉంటే కానీ దర్శనం మాత్రం నీకు ఇచ్చారు, ప్రసాదం మాత్రం నీ చేతితో తినాడు, నాకు ఇవ్వలేదు. సో ఈ యొక్క కథ నుంచి మనము నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, భక్తుల ఒక సాంగత్యంలో ఉంటే ఒక్కొక్కసారి మనకి ఫ్రీగా దర్శనం దొరకవచ్చు. ఎవరైతే భగవంతుడు తాలూకు భక్తులు వాళ్ళ దగ్గర మనం ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళతో పాటు మనకు ఫ్రీ టికెట్ దొరికే అవకాశము ఉంది. కాంప్లిమెంటరీ టికెట్ అయినా కాంప్లిమెంటరీ దర్శనం మనకి దొరకవచ్చు. సో ఇలా జగన్నాథ స్వామి తాలూకా లీలలు అనేక ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పింది మేబీ 3 or 4 స్టోరీస్, బట్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్. అయితే ఈ జగన్నాథ స్వామి లీలలు ఏదైతే నేను మీకు ఇప్పటి వరకు చెప్పానో, నేను ఇప్పుడు చూపించిన పుస్తకంలో ఈ లీల ఒకటి కూడా లేదు. నెక్స్ట్ ఎడిషన్లో ఇంకా దీన్ని యాడ్ చేస్తాను, కానీ ఇప్పటివరకు నేను ఏ లీలలో మీకు చెప్పలేదు, ఆ లీలలు దాంట్లో ఉన్నాయి. సో కనుక ఎవరైనా మా ఒక్క బుక్ ఇవ్వమ్మా శాంపుల్. ఒక
కనుక ఎవరికైనా ఈ జగన్నాథ లీలలు పుస్తకాలు పుస్తకం కావాలంటే మన స్టాల్లో అవైలబుల్ ఉంది తెలుగులో, జగన్నాథ స్వామి లీలలు. సో తెలుగులో ఉంది జగన్నాథ స్వామి లీలలు, మీరు ఈ పుస్తకంని తీసుకోవచ్చు. అయితే జగన్నాథ స్వామి రథయాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ రథయాత్ర అనేది కురుక్షేత్రంలో మొదలైంది. ఎలా భగవంతుడు కురుక్షేత్రంలో ఒకనాడు సూర్యగ్రహణ రోజు స్నానం చేయడానికి వస్తే, అదే సమయంలో అక్కడ గోపికలు మరియు రాధారాణి అందరు రావడం, అండ్ భగవంతుడికి అక్కడ చూసినప్పటికీ భగవంతుడు రథం మీద కూర్చొని ఉంటే ఆ రథ తాలూకా తాడుని వాళ్ళు లాగుతున్నారనమాట, మీరు మళ్ళీ మాతో వృందావన్ వచ్చేయండి స్వామి అని. అయితే ఆ ఒక ప్రాసెస్ని మనం రథయాత్ర అనేది అంటాము. అయితే ఇప్పుడు ఈ రథయాత్ర అనేది ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి జూలై 6th పడింది. సో ఈ జూలై 6th మనం రథయాత్ర అనేది మన జగన్నాథ బలదేవ స్వామి విగ్రహాన్ని మనము రథం మీద కూర్చోపెట్టి ఈ విశాఖపట్నం వీధుల నుంచి తీసుకువెళ్తాము. అన్ని విగ్రహాల నుంచి మీరు చూస్తే జగన్నాథ స్వామి ఒకే ఒక విగ్రహం ఈ ప్రపంచంలో, ఎవరైతే ఆయన గర్భగుడి నుంచి బయట వచ్చి అందరికీ దీవిస్తారు. సాధారణంగా స్వామిని చూడాలంటే ఆయన ఒక ఆశీస్సులు పొందాలంటే మనం రావాలి గుడి లోపలికి, కానీ భగవంతుడు ఎంత దయనీయుడు అంటే తనే వచ్చేస్తాడు బయటికి, అందరికీ ఆయన బ్లెస్ చేస్తారు. అయితే వామన పురాణంలో చెప్పారు, రథాగ్రేచ వమన పునర్జన్మన విద్యతే. ఎవరైనా ఒక్కసారి కూడా జగన్నాథ స్వామిని రథం మీద చూశారంటే వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు. ఒక్కసారైనా జగన్నాథ స్వామి రథాన్ని తాకారు, లేదంటే లాగారు, లేదంటే జగన్నాథ స్వామి రథయాత్రలో ఏదో ఒక రూపంలో పాల్గొన్నారు, అది చాలా మంచి అవకాశం అన్నమాట. సో మీరందరూ ఈ జగన్నాథ రథయాత్రలో తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి.